सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शांति शांति शांतिः। చిన్న మనవి, మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ స్థలంలోనే దయచేసి మీ చెప్పులు పాదుకలు వదిలేసి మామూలుగా కూర్చోండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి శ్రీమద్ భగవద్గీత అనేటువంటి ఈ ఉత్తమమైన శాస్త్రాన్ని మనం చదువుతున్నాం కనుక కనీసం ఆ గౌరవ మర్యాద మనకుండాలి. దయచేసి భగవద్గీతలో ప్రవేశించక ముందే భగవద్గీత గురించి వందల విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తం మీద గీత ఏమిటి, ఏం చెబుతోందో అనేది శ్రీ మధుసూదన సరస్వతి గారు ఈ యొక్క ధ్యాన శ్లోకములలోని మొదటి శ్లోకంలోనే మనకు చెప్పారు. ఈ రోజు ఆ శ్లోకార్థం చూస్తూ నిన్నటి ప్రసంగాన్ని కంటిన్యూ మనం చేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయినీ అంబ త్వామనుసందామి హే భగవద్గీతే భవద్వేషిణీం. చక్కగా ఈ శ్లోకంలోనే క్లుప్తంగా గీతలోని సారాంశమంతా, గీత పట్ల మనం ఏమేమైన భావన కలిగి ఉండాలి, ఏం చేయాలో అన్ని చెప్పడం జరిగింది. ఇన్ వన్ శ్లోక దే ఆర్ ఏబుల్ టు టెల్ ఎవ్రీథింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పార్థాయ ప్రతిబోధితాం, అంటే పార్థునికి బోధింపబడి అతనిని అజ్ఞానములో నుండి మేల్కొలిపినది అని అర్థం. మరి మనమందరం అడగవచ్చు, పార్థుడికి చెప్పింది కదా, మనమందరం ఎందుకు వినాలయ్యా, మనం పార్థులం కాదు కదా. అంటే అర్జునుడు మనందరినీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి నరుడు. ప్రతి నరుడికి ప్రతి మనిషికి కూడా అంతర్బహిర్ జీవితములలో ఎటువంటి సమస్యలు ఉంటాయో వాటన్నిటిని రిప్రజెంట్ చేస్తూ అక్కడ అర్జునుడు ఉంటే వాటన్నిటికి సమాధానమిచ్చే వైద్యుడుగా కృష్ణుడు సమాధాన రూపంలో, వైద్య చికిత్స రూపంలో భగవద్గీత మనకు అవతరించింది. కనుక మనమందరం ఒక రకంగా పార్థులమే. రెండవ అర్థం చాలా వ్యంగ్యంగా ఉంటుంది. పార్థ అంటే పృథా పుత్ర, పృథ అంటే మట్టి. సో పార్థ పృథా పుత్ర అంటే ఎవరి బుర్రలోనైతే అజ్ఞానం అనే మట్టి ఉంటుందో వారందరికీ గీత వర్తిస్తుంది. సో మన బుర్రలో పరిపూర్ణ జ్ఞానం ఉందా, కొద్దిగానైనా అజ్ఞానం ఉందా, చెప్పరే ఉందా, నిజాయితీగా ఒప్పుకుంటున్నారు మంచివాడు. సో ఫర్ ఎవ్రీబడి హూ హాస్ గాట్ సమ్ డస్ట్ అండ్ మడ్ ఇన్ దేర్ హెడ్ భగవద్గీత హెల్ప్స్. కానీ మూడవ మంచి చాలా చక్కని అర్థం ఉంటుంది. ప అర్థాయ ఈజ్ ఈక్వల్ టు పార్థాయ. సంధి విచ్ఛేదనం చేస్తే ప అంటే ఏమిటి, పరమ పురుషార్థము. ప అంటే ఏమిటి, పరమశ్రేయస్సు. ప అంటే ఏమిటి, పరమ కళ్యాణము. ప అంటే ఏమిటి, పరమ పదం. అంతే కదా, ప్రతి జీవికి సాధకుడికి తెలిసినా తెలియకున్నా చివరికి కావలసినటువంటి ఆ పరమ కళ్యాణము, పరమ మోక్షము, పరమ పురుషార్థమైనటువంటి ఆ మోక్షాన్ని ఎవరెవరైతే కోరుతారో వాళ్ళందరూ పార్థులే. ప అంటే పరమ, అర్థాయ అంటే అర్థించేవాడు, పరమము అంటే ఇప్పుడున్న స్థితి నుండి దీనికంటే ఉన్నత ఉత్తమ స్థితికి ఎవరెవరైతే చేరాలనుకుంటారో వాళ్ళందరూ. అండ్ అన్ని పురుషార్థాల ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షము పురుషం పరమ పురుషార్థం కనుక మోక్షము పరమము కనుక అక్కడ ప అనే శబ్దానికి పరమ పురుషార్థమైన మోక్షము అని అన్వయించుకుంటే ఎవరైనా ఈ జీవితంలో జ్ఞానం ద్వారా భక్తి ద్వారా మోక్షం పొందాలనుకుంటారో వాళ్ళందరూ పార్థులే. వాళ్ళని ఈ అజ్ఞాన దుఃఖ నిద్రలో నుండి ఆనంద మోక్ష మేలకువలోకి తీసుకెళ్తుంది కనుక ఈ పార్థాయ భగవద్గీత ప్రతిబోధితం. చాలా అర్థాలు ఉంటాయి, ఒక రెండు టచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది క్లుప్తంగా ఉన్న సమయంలో. రెండవది, నిన్న చెప్పుకున్నా మనం భగవద్గీత ఎవరో చెప్పగా ఎవరో రాయగా ఎన్నో ఎడిట్స్ చేయగా వచ్చినటువంటిది కాదు. చక్కగా చూడండి వారు ఎంత చక్కగా చెప్పారు ఇక్కడ, భగవత నారాయణేన స్వయం అన ఈ గీత కృష్ణుడిచ్చాడు మనం అంటాము. కృష్ణుడు ఇవ్వలా మరెవరు, ఆ భగవద్గీత ఇచ్చినప్పుడు కృష్ణుడు తాను అవతారంగా కూడా మరిచిపోయి, తాను అర్జునుడిగా భావార్థిగానో భావగారిగానో ఆ రిలేషన్స్ మర్చిపోయి సాక్షాత్తు భగవాన్ నారాయణ రూపాన్ని ధరించి వచ్చాడు. అందుకే తాను చెప్పిన గీతను మళ్లీ చెప్పలేనని తానే గీత మొత్తమై యుద్ధం అంతా అయిపోయి అర్జునుడు గెలిచాక కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్లీ అడిగితే నేను చెప్పలేనయ్యా అన్నాడు. సో భగవత నారాయణేన స్వయం అంటే విన్నవాడు పార్థుడు, ఉత్కృష్టమైన శ్రోత జిజ్ఞాసు సాధకుడు, చెప్పినవాడు కూడా
కృష్ణం వందే జగద్గురు అంటామే, ఆ కృష్ణుడే సాక్షాత్తు భగవద్ రూపంలో ఉండి చెప్పాడు, భగవత నారాయణేన స్వయం. సో నారాయణుడు జ్ఞానం ఇచ్చినప్పుడు మనను మోసం చేయడానికి ఇవ్వడు కదా, వ్యాపార దృష్టితో ఇవ్వడు కదా. నేను చెప్పిన భగవద్గీతని మీరు ప్రింట్ చేసి అమ్ముకొని అందులో డబ్బులు కొంచెం నాకు ఇవ్వండి, అలాంటివే ఉంటాయా ఆయనలో? ఉంటాయా? ఉండవు. కేవలం లోక కళ్యాణానికి అవతరించిన పరమాత్మ, దానికై మాత్రమే జ్ఞానబోధ చేస్తాడు. కనుక ఎటువంటి లేశమాత్రం కూడా మన మనస్సులో సందేహం కానీ సంశయం కానీ ఉండకూడదు. భగవత నారాయణేన స్వయం. మూడవది, వ్యాసేన గ్రసితాం పురాణమునిన. ఎవరయ్యా ఈ పుస్తక రూపంలో మనకి గీతా జ్ఞానాన్ని ఇచ్చిందంటే, పురాణములన్నిటి యొక్క రచయిత అయినటువంటి, వేదముల యొక్క సారాన్ని ఆ బ్రహ్మసూత్రములలో ఇచ్చినటువంటి, వేద విభజన చేసినటువంటి, 17 కాకుండా 18వ పురాణం కూడా ఇచ్చి మనకు ఎంతో కళ్యాణం చేసినటువంటి, ఇతిహాసమైన మహాభారతాన్ని రాసినటువంటి వ్యాసేన గ్రథితాం. మరి ఎవరయ్యా వ్యాసుల వారు? వ్యాసాయ విష్ణు రూపాయ కదా, వ్యాస రూపాయ. అమ్మా పూరించాలి మీరు ఖాళీలు. నమో వై బ్రహ్మనిదయే. బ్రహ్మ జ్ఞానమునకు నిధి అయినటువంటి వ్యాసులు వారు ఇచ్చిన వారు, ఇచ్చినటువంటిది వ్యాసులే వారు. కనుక ఆయన తప్పులు రాయడు, ఆయన అబద్ధాలు రాయడు, కల్పితాలు రాయడు, అని మోసం చేసి రాయడు. కనుక ఇచ్చినవాడు ఒక గొప్ప కృష్ణయ్య, గ్రసితం చేసిన వాడు వ్యాసుల వారు సాక్షాత్తు భగవదంశావతారమే, విన్నవాడు కూడా అర్జునుడు, పరమ పురుషార్థం కోరినవాడు. సో వ్యాసేన గ్రసితా పురాణమునిన, ఎక్కడ చెప్పాడయ్యా ఇది, ఎక్కడ లభిస్తుందయ్యా మనకి అంటే, మధ్యే మహాభారతం. సో దీనికి మూడు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి, మహాభారతం అనే గ్రంథములో మధ్యలో ఇవ్వబడినది. రెండవది, మహాభారతం అనే యుద్ధం మధ్యలో ఇవ్వబడినది. మూడవది, మధ్యే మహాభారతం అంటే ఏమిటి, మనందరి జీవితాలు కూడా మహాభారతమే. అవునా? ఒక రకంగా చూస్తే యుద్ధం, మన జీవితంలో రెండు యుద్ధాలు ఉంటాయి. ఒకటి బాహ్య యుద్ధంలో గెలవాలి, లోపల రెండవది అంతరంగ యుద్ధంలోనూ మనం గెలుస్తూనే ఉండాలి. కనుక మధ్యే మహాభారతంలో అంటే, మీరు ఆ జీవితంలో జీవిస్తున్నప్పుడు మధ్యలో ఒక్కోసారి ఆ టైంను తీసుకొని ఆ యుద్ధంలో రెండు పక్షాల మధ్యలోకి వచ్చి ఒకసారి అనలైజ్ చేసి, రీఅసెస్ చేసి, రీసెట్ మమ్మల్ని మనం చేసుకుంటే తప్పకుండా విజయాలు సాధిస్తాము. అలా తమ జీవితంలో అపజయాలు పరాజయాలు వద్దు, విజయాలు కావాలనుకున్న వాళ్ళకి మధ్యలో ఇవ్వబడినటువంటిది. అండ్ ముఖ్యంగా మధ్య మహాభారతం, మనందరి జీవితం భారతమే. భారతము అంటే బా అంటే వెలుగు, రథం అంటే అందులో రమించువాడు. సో జ్ఞానములో రమించు వాళ్ళందరూ భారతీయులు. ఇవాళ మనం ఆ యొక్క రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భారతీయులు అంటే జ్ఞానంలో ఉండేవాడు. జ్ఞానము తర్వాతనే ఇమోషన్, ఇమోషనల్ ఓన్లీ లైఫ్ పనికి రాదు. నాలెడ్జ్ విత్ ఇమోషన్స్ దెన్ విత్ యాక్షన్స్ ఏ మనం విజయాన్ని పొందడానికి మనకు సహాయం చేస్తుంది. సో మధ్యే మహాభారతం అంటే అది. భారతం అంటే చాలా అర్థాలు చెప్తారు. భా అంటే భావం, రా అంటే రాగం, త అంటే తాళం. ఎవరైతే కర్మభక్తి జ్ఞానములనే భావరాగ తాళములతో జీవిస్తారో వాళ్ళకి మహాభారతము. సో మధ్యే అంటే ఇన్ బిట్వీన్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా అర్థాలు మధ్యే మహాభారతం. మరి చాలా ఎన్నో 700 శ్లోకాలలో నిత్య నూతన భావార్థదాయిని అయి, సస్వానుకూల భావార్థ శోభితాయి అయి గీత ఎన్నో అర్థాలను ఇస్తుంది కదా. వీటన్నిటిని సారాంశం మీరు చెప్పగలరా? చివరికి గీతం ఏమి ఇవ్వాలనుకుంటున్నది? కొందరు కర్మయోగం అంటారు, కొందరు భక్తి అంటారు, కొందరు జ్ఞానం అంటారు, కొందరు వ్యవహారం అంటారు, కొందరు మేనేజ్మెంట్ అంటారు, కొందరు టైం పాస్ అంటారు. ఇన్ని రకాలుగా గీత యొక్క ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయే. ఓ మధుసూదన సరస్వతి గారు, తో మధుసూదన సరస్వతి 14వ సెంచరీలో వచ్చినటువంటి గొప్ప అద్వైత ప్రవక్త. సరస్వత్యాహ పారం జానాతి మధుసూదన సరస్వతి, మధుసూదన సరస్వత్యాహ పారం జానాతి సరస్వతి అని అంటూ ఉంటారు. ఆయన అడిగితే ఆయన చెప్పాడు, గీతలో చివరికి మన ఇచ్చినది ఏమిటయ్యా అంటే, అద్వైత అమృత వర్షిణి. అమ్మ వర్షిస్తుంది. ఏం వర్షిస్తుందయ్యా? మామూలు నీళ్ళని కాదు, అమృతాన్ని వర్షిస్తుంది. ఏమిటా అమృతము? జ్ఞానామృతము. ఏమిటా జ్ఞానామృతము? అద్వైత జ్ఞానామృతము. ఒక్క నిమిషం ఈ విషయానికి మనం కేటాయిస్తే తప్పే ఉండదు, చాలా లాభాలు ఉంటాయి. ఒక విషయాన్ని గ్రహించుదాం మనం అందర హృదయంలో. ఎంత జ్ఞానాన్ని పొందినా, ఎన్ని సత్కర్మలు, ఉత్తమ కర్మలు, పుణ్యకర్మలు చేసినా, ఎన్ని ఉత్తమ లోకాలకు వెళ్ళినా, ఎన్ని సుఖాలు ఆనందాలు పొందినా, ఎప్పటి వరకైతే మన లోపల అండర్స్టాండింగ్ లో, కన్విక్షన్ లోను, మన పర్సెప్షన్ లోను, మన వ్యవహారంలో కూడాను ఎప్పటి వరకైతే మనం ద్వైతమునకు ప్రాధాన్యత ఇస్తామో, అప్పటి వరకు మన జీవితంలో నుంచి భయము, ద్వేషము, దుఃఖము అనేవి తొలగనే తొలగవు. దీనికి 100 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. ఒక ఉదాహరణ నాకు ఎప్పుడు నచ్చేది ఏమిటంటే, ప్రయాణం చేస్తున్నాం ట్రైన్ లో, కూర్చున్నాం అప్పుడే ఎక్కి, సో ఒక అరగంట గంట ప్రయాణం వరకు కూడా మనకి ఎప్పుడు లోపల భయము, భీతి ఉంటూనే ఉంటుంది. ఎందుకు? మన బ్యాగ్ లో చాలా జంతికలు ఉన్నాయి తినడానికి, అలాగే ఎన్నో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. మన ముందు సీట్ లో ఉన్నవాడు కొట్టేస్తాడేమో ద్వైతం. అతని మొహం చూస్తే అలాగే కూడా అనిపిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది.
అండ్ బై ద వే ఆ వ్యక్తికి కూడా ఇలాగే అనిపిస్తుంది, గంట తర్వాత దిగలేము ట్రైన్ లో నుంచి, మరి ఏదో టైం పాస్ అవ్వాలి, ఉన్న పుస్తకాలని మమ్మల్ని చూసి పక్కన పెట్టాము, ఏం చేద్దాము, లేట్ స్టార్ట్ టాకింగ్ టు దట్ పర్సన్ అని మొదలు పెడతాం. మీరెవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి, ఏం చేస్తుంటారండి, కథను క్లుప్తంగా చెప్తున్నారు, టైం తక్కువ మనకి. మెల్లిగా మాటల్లో తెలిసిందనుకోండి, అతను భారతీయుడే, అతను ఆంధ్రప్రదేశ్ వాడే, తెగిపోయిన ఆంధ్రప్రదేశ్, అతను విజయవాడ వాడే, అతను మీ వాడ వాడే, మీ పక్కింటి వాడే, మీలాంటి ఉద్యోగం చేస్తున్న వాడే అని మెల్లిమెల్లిగా తెలుస్తుంది అనుకోండి, అప్పటి వరకు ఆ వ్యక్తితో ఉన్నటువంటి ద్వైతం కాస్త తగ్గిపోతూ మన వాడే అని అద్వైతం వస్తున్నా కొద్దీ మీలో భయాలు ఆందోళనలు పోతాయి లేదా చెప్పండి. అప్పటి వరకు ఆ వ్యక్తికి ఏమని తీసుకుంటాడని మనమే మూట పట్టుకుని ఈవెన్ ఏమైనా ఐస్ క్రీమ్ చాక్లెట్ కొనాలన్నా మనం దిగేవాళ్ళం ట్రైన్. ఇతను అద్వైతం వచ్చిన తర్వాత అయ్యా ఇది కాస్త చూస్తుండే అని దిగిపోతావా లేదా, ఎక్కడి నుంచి వచ్చింది ఆ డిఫరెన్స్? ఒకప్పుడు వి హ్యాడ్ ఎ ఫియర్ విత్ ఇన్ 10 మినిట్స్ బ్యాక్, ఇప్పుడు ఫియరే లేకుండా పోవడమే కాకుండా పరిపూర్ణ నమ్మకంతో ఆ వ్యక్తిని మనము ఆ విధంగా సంభాషిస్తూ వ్యవహరిస్తున్నామే. వాట్ ఈస్ ద చేంజ్? వ్యక్తి అతనే కదా, బయట పరిస్థితులు మారవు, లోపల మనస్థితి మారినది. అప్పటి వరకు అతను ఎవరో నాకంటే భిన్నము, కనుక శత్రువు అయి ఉండవచ్చు, కనుక నావి తీసుకెళ్లిపోతాడేమో. ఇప్పుడు తెలిసింది శత్రువు కాదు మిత్రుడే, ఒకవేళ ఏమైనా కొట్టేసినా ఇంటి పక్కనే ఉంటాడు కనుక పట్టుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఎక్కడెక్కడైతే వన్నెస్, లైక్ నిన్న మొదటి రోజు వచ్చినప్పుడు స్వామీజీ ఎవరో అన్నటువంటి ద్వైత భావన, కాబట్టి ఏం చెప్తాడో గీత ఆయనకు వచ్చో రాదో పరీక్ష చేద్దామని మహానుభావం. ఒక్కరోజు విన్న తర్వాత స్వామీజీ మనలాంటి వాడే, మంచివాడు, నాట్ సో బ్యాడ్ అని కొద్ది కొద్దిగా అనిపిస్తున్నా కొద్దీ ఫియర్ పోతుందా లేదా, పోయినా కొద్ది కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా లేదా, పెరుగుతున్నా కొద్ది చెప్పింది వింటారా లేదా, వినరా, వింటున్నా కొద్ది నేను ఉద్ధరించబడతానా లేదా చెప్పండి అమ్మా, నేనా మీరా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ వే రెండవ ఉదాహరణ చక్కగా ఉంది మీకు చెప్తాను. లైక్ మనకు శరీరం ఉంది, అందరికీ ఉన్నదా లేదా, శరీరం లేకుండా ఎవరు కూర్చున్నారా, నాకు భయం వేస్తుంది, కొన్ని కుర్చీలు కదులుతున్నాయి అక్కడ. సో మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా, రెండు చేతులు, రెండు కాళ్ళు, ఒక ముక్కు, రెండు కాళ్ళు, ఇన్ని ఉన్నాయి. మరి ఒకదానికొకటి ఏమైనా పొంతన సంబంధం ఉందా? బైదవే వాటి షేపులు వేరు, వాటి నేమ్స్ వేరు, వాటి ఫంక్షన్స్ వేరు, అన్ని డిఫరెంటే. అయినా రెండు ఎప్పుడైనా పోట్లాడుకున్నాయా? కుడి చేయి ఎడమ చేయి, కుడి కాలు ఎడమ కాలు పోట్లాడుకుందా? మీరు ఎంచక్క కూర్చున్న అరగంట గంటన్నరలో ఒక కాలు ఇంకో కాలు పైన వేస్తారు, ఆ ఇంకో కాలు అందా అరగంట నా పైన వేసావు కనుక రెంట్ కట్టు అని అడిగిందా? అనలేదు కదా, అందా ఒక చేయి ఇంకో చేతిలో పెట్టుకున్నప్పుడు గాని. చాలా మీరు ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, ఒక్కొక్క శరీరంలోని భాగము టోటల్లీ ఒకదానికొకటి డిఫరెంట్ అయినా సరే వాటి మధ్య పరస్పరమైన అవగాహన ఉండి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి. అనా పళ్ళ మధ్యలో నాలుక ఉంటుంది, పళ్ళు కఠోరంగా ఉంటాయి, నాలుక సాఫ్ట్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి తెలియకుండా ఆ పళ్ళే ఆ నాలుకని కొరుకుతాయి, అప్పుడు కొద్దిగా నాలుక భయపడి బాధపడుతుంది. కానీ ఎప్పుడైనా కోర్టులో కేసేసిందా అన్యాయంగా అక్రమంగా ఈ పళ్ళు నన్ను కొరికాయి గనుక ఈ పళ్ళను పగలగొట్టేవలను మైలార్డ్ అనదా నాలుక. ఆన్ ద అదర్ హ్యాండ్ అదే నాలుక మళ్ళీ పళ్ళల మధ్యలో పళ్ళి అక్కడ ఇరుక్కున్నామని తీస్తుందా లేదా? బోలో బాబా, యు ఆర్ సీయింగ్ ఇట్ ఎవ్రీ మూమెంట్. వాట్ ఈస్ ద హ్యాపెనింగ్ దేర్ ఇన్ దట్ కేస్ అంటే భాగములు వేరైనా శరీరంలోనివి, వాటి ఫంక్షన్స్ వేరైనా శరీరంలోనివి, అవన్నీ కూడా ఒకటి అయి ఉన్నాయి, అవన్నీ నావై ఉన్నాయి, నేనై ఉన్నాయి. చూడడానికి ద్వైతం ఉన్నా కనిపించడంలో, భావనలో అండర్స్టాండింగ్ లో ఏకమే కనుక వాటి మధ్య పరస్పరమైన అన్కండిషనల్ ప్యూర్ లవ్వే ఉంది తప్ప ఎటువంటి డిఫరెన్స్ డిఫరెన్షియేషన్స్ లేవు. అందుకని ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. Expand the example throughout the life wherever we are, wherever there are differences and differentiations we will suffer, where there is oneness we will enjoy. Chala untai. So mottam meeda modati adhyayamlo arjununiki aala patla dvesham unnadi, veela patla raagam unnadi. Bhagavantudu chivarku mana em cheptunnadu, nenu ye sthitilo unnano, emtadi raaga dvesha rahitamaina ekam ane sthitini 10lo mana sadhana cheyamantadu, 11lo visurupam mana choopinchabothunadu. Adi meeru sadhincharu anukondi, అద్వైతం అనే నిష్టలోకి మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరూ బాధపడలేరు, ఏడిపివ్వలేరు, మీ వలన ఎవరికీ బాధ దుఃఖం ఉండదు. ఏ జీవితంలోనైతే ఈ యొక్క పరస్పరం ఉద్వేగాలు ఉండకుండా ఉంటాయో అదే ముక్త జీవితము. ఇలా చాలా. సో అద్వైతామృత వర్షిణీం, ఇది ఒక రోజులో వింటే అయ్యేది కాదు, మెల్లిమెల్లిగా విన్నది అర్థం అవ్వాలి, అర్థమైనది నమ్మాలి, నమ్మింది ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ అనేది అలవాటు అవ్వాలి, అలవాటు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈ జ్ఞానముకు భిన్నమైనటువంటి అజ్ఞానం తొలగాలి, తర్వాత దాంట్లో నిష్ట పొందాలి. ఈ 7 స్టెప్స్ లో మేము ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఆ గీతలో చెప్పిన సారం మనకు అర్థమై ఆ ఆనందానికి హద్దులు అవధులు ఉండవు. అద్వైతామృత వర్షిణీం, మరెవరు సాక్షాత్ జగత్
మాత రూపంలోనే మనకు వచ్చింది గనక అమ్మవారిని ఏమంటున్నాం మనం? భగవతి. అష్టాదశాధ్యాయిని 18 మెట్లు మనం మెల్లిమెల్లిగా విషాదం నుంచి మోక్షంలోకి తీసుకెళ్తుంది. ఈ విధంగా గీతా మహిమని కొద్దిగా చెబుతూ ఆ యొక్క మధుసూదనుల వారు మనందరితో కూడా ఒక ప్రతిజ్ఞా ప్రామిస్ చేయిస్తున్నారు. ఎందుకంటే నిన్న 1వ అధ్యాయము ఉపోద్ఘాతాన్ని చూసాము, ఇవాళ నుంచి నిజమైన మనం గీత చూడబోతున్నాం కనుక కొంచెం మనస్సు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూడగలిగితే గీత కాదు ఉద్ధరించబడేది, కృష్ణుడు కాదు ఉద్ధరించబడేది, ఎవరో మహానుభావులు కాదు ఉద్ధరించబడేది, మనమే. కనుక ఎటువంటి భావంతో అమ్మవారితో మనము ఉండాలి మెలగాలో ఇక్కడ చెప్తున్నారు. అంబ త్వామనుసంధదామి, అమ్మా నిన్ను నీతో నన్ను అనుసంధానం చేసుకుంటున్నాను. ఐఎమ్ ట్యూనింగ్ మై సెల్ఫ్ టు యూ, ఐఎమ్ యోకింగ్ మై సెల్ఫ్ టు యూ. అనుసంధానం అంటే రీసెర్చ్ అని అర్థం. అనుసంధాన సంస్థలు లేవా? రెండు అర్థాలు ఉంటాయి అనుసంధానం అంటే. ఒకటేమో కనెక్ట్ చేయడము, రెండవదేమో రీసెర్చ్ చేయడము. సో మా గీత ఇన్నినటి వరకు నీలాంటి నువ్వు అనేటువంటి గొప్ప శాస్త్ర రాజం ఉన్నదనే మాకు తెలియదు, ఈ రోజు తెలుసుకున్నాము, నీతో అనుసంధానం చేసుకుంటాము, ఆ తర్వాత జీవితాంతము కూడా నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని విశదంగా తెలుసుకుంటూ జీవితంలో దించుకుంటూ మమ్మల్ని మేము బాగుపరుచుకుంటాము అనేటువంటి శ్రద్ధ సంకల్పం ఇప్పుడు చేసామనుకోండి, ఈ దేవతలందరూ కూడా తథాస్తు ఉంటారు. ఆ తర్వాత మనం బాగుపడ్డాన్ని భగవంతుడు కూడా ఆపలేడు. సో అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసంధదామి, హే భగవద్గీతే భవద్వేషిణి, నా జీవితంలో నుంచి ఆ భవమును ఆ సంసారమును ఆ దుఃఖమును ఆ రోగాలన్నింటినీ కూడా పూర్తిగా నిర్మూలించు అని మనం అమ్మను ప్రార్థిస్తాం. ఇలా ఈ యొక్క ధ్యాన శ్లోకాలలోనే గీతమ్మ గురించి చాలా విషయాలు ఉంటాయి. ఈ విధంగా ఇంట్రొడక్షన్ చెప్పుకున్న తర్వాత నిన్నటి విషయాన్ని మనం కంటిన్యూ చేస్తే, నిన్న ఎన్నో అధ్యాయం చూసాం? 3వదా? ఒకటేగా, దాని పేరేమిటి? అర్జున విషాద యోగం. తో అధ్యాయాన్ని మనం సారాంశంగా ఏం చెప్పుకున్నాము? ఒకటేమో అధికారిని నిర్ణయించేటువంటి అధ్యాయం. దేనికి అధికారి? 2 నుంచి 18 వరకు చెప్పేటువంటి ఉత్కృష్టమైన సర్వవేద సారమైన జ్ఞానమును గీతనిచ్చే గీతను పొందడానికి అధికారి. వేదాలు గాని భగవద్గీత గాని శాస్త్రాలు గాని గురువుల బోధ గాని నిన్న చెప్పుకున్నాం ఎండింగ్ లో రెండు విషయాలు మనకిస్తుంది. ఒకటి, మీరు ఈ ప్రపంచంలోనూ గెలిచి బాగుపడి ఆనందించండి, అలాగే లోపల ప్రపంచంలోనూ కూడా గెలిచి బాగుపడి ఆనందించండి అని ఐహిక ఆముష్మికాలు రెండు ఇస్తుంది. సో ఎవరయ్యా అధికారి దీనికి? కొంచెం మనస్సు నిశ్చలంగా ఉండాలండి. నిశ్చలంగా ఎవరి మనస్సు ఉంటుందండి? ఎవరి మనస్సులో అయితే ఈ ప్రపంచంలోని వస్తు వ్యక్తి పరిస్థితుల పట్ల ఆ యొక్క రాగద్వేష రాహిత్యం వలన చంచలత్వం లేకుండా ఉంటుందో, నిశ్చలత్వం ఉంటుందో వాళ్లే. అది మనం 32వ శ్లోకంలో చూసుకున్నాం, ఎవరు గీతకు అధికారి. తో ఈ రోజు కాకుండా ఎప్పుడైనా అధికారం లేకుండా మనం గీత వినకూడదా? వినొచ్చు, కానీ అంత లాభం రాకపోదేమో, రాలేదేమో. ఏమన్నాడు అక్కడ చూడండి, నకాంక్షే విజయం నచ రాజ్యం న సుఖాని కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. ఒక విషాదంగా చూస్తే ఆ యొక్క శ్లోకము ఒక రకమైన మీనింగ్ ని ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది, కానీ కంప్లీట్ మెచ్యూరిటీతో వింటే అది ఏం చెబుతుందయ్యా అంటే, ఏ వ్యక్తినైతే తమ జీవితంలో తాను ఎప్పటిదాకా పొందినవి అనుభవించినవన్నీ పరీక్షించి వీటి వల్ల వచ్చేది కొద్దిగా సుఖము ఎక్కువ వందనమే, శాశ్వతంగా ఆనందం ఇవ్వదు అనే మెచ్యూరిటీతో ఎవరైతే వాటిని ప్రపంచం నన్ను వదల ముందు నేనే ప్రపంచాన్ని వదలగలుగుతానో, ప్రపంచం నన్ను తొక్కి పెట్టక ముందు నేనే ప్రపంచాన్ని తొక్కి పెట్టగలుగుతానో, అది కూడా ఎలా? ఆ వైరాగ్యంతో వాళ్ళు మాత్రమే ఈ గీతకి అధికారి. ఆ చివరి శబ్దం చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉందో, జీవితేన వాక్యం దవన్ హు ఇస్ రెడీ టు ఈవెన్ గివ్ అప్ హిస్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ హయ్యర్ అండ్ హయ్యెస్ట్, ఆ వ్యక్తి మాత్రమే గీతకి అర్హుడు. తో కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన, బస్ దిస్ ఇస్ ఎనఫ్ ఆఫ్ ఇట్. ఇది ఇలాగే ఉంటుంది, ఇదే రొటీన్, ఇదే సండే, ఇదే మండే, ఇదే ట్యూస్డే, ఇదే వీక్, ఇదే మంత్, ఇదే ఇయర్, ఇలాగేనా మనిషికి ఇంతకంటే ఉత్తమం పొందగలమా అనే జిజ్ఞాస ఉన్నవాడు గీతకి అర్హుడు. ఒక మంచి సరదా విషయం చెప్తాను చూడండి. అందుకే మన సనాతన ధర్మంలో ఒక చక్కని విషయము అత్యంత నెగటివ్ గా తీసుకోవడము మనం రోజు చూస్తుంటాము. ఏమిటా చక్కని విషయం తెలుసునా? ఎవరైనా ఏదో ఒక కారణం వలన పరమపదించారనుకోండి, శరీరం వదిలేరనుకోండి, అక్కడ జనరల్ గా మనము శ్రీమద్ భగవద్గీతను పెడతామా లేదా? ఎస్ఆర్నో. ఇది అత్యంత ఉత్తమమైనటువంటి ఆలోచనతో మన వాళ్ళు ఇచ్చినటువంటి ప్రక్రియ, దాన్ని టోటల్ గా మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఏమిటా అక్కడ మెయిన్ గా వాళ్ళు చెప్పింది? ఆ యొక్క వ్యక్తి శరీరం వదిలినప్పుడు ఆ వ్యక్తిని ఇది జీవుని అభిషేకం చూడడానికి ఎంతమంది వ్యక్తులు వస్తారు కదా, ఆ వచ్చిన వ్యక్తులలో ఆ స్థితిని చూసి టెంపరీగానైనా వాళ్ళ మైండ్ లో ఈ వైరాగ్యం వస్తుందా లేదా,
अरे वो रोज अपन का भी यही होने वाला है, इसलिए जाने से पहले कुछ तो सीखेंगे అనేటువంటి మనస్సులో వైరాగ్యం ఉంటుంది గనక ఆ సమయంలో వీళ్ళకి గీత బోధిస్తే ఎక్కుతుందేమో అనుకొని అప్పుడు గీత పెట్టమంటే మనం ఏమనుకుంటాం తెలుసా, ఆ గీత ఉన్నవాళ్ళు కాదు పోయినవాడు. ముందు ఆ వ్యక్తిని టచ్ చేస్తాం, వీడు ఉన్నాడా పోయాడా, పోయాడు. వీడి ముక్కు ముందు వీడికి ఇష్టమైన అన్న భోజనాన్ని పెట్టి చూడండి, లేస్తాడేమో. ఇంకా ఏమైనా చెవులో రహస్యాలు చెప్పి చూడండి, లేస్తాడేమో. ఏమీ లేవట్లేదుగా, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు కదా, పోయాడా, గ్యారంటీ డాక్టర్ సాబ్, ఆర్ షూర్ ఈస్ గాన్, నేనేగా పోయేలా చేసింది. దేర్ ఫోర్ లెట్ అస్ పుట్ భగవద్గీత నౌ. ఇప్పుడు భగవద్గీత పెడతాం మనం, అంటే హైయెస్ట్ కెన్ బి మిస్అండర్స్టూడ్ బై అస్ బై అవర్ ఇమ్మెచ్యూరిటీ, అంటే ఆ స్థితిలో ఉంటాం గనక గీత ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తే గీతకు అధికారి ఎవరో ఇక్కడ చెప్పుకున్నాం. ఇదే మొదటి అధ్యాయంలో నేను మన సారాంశంగా చూస్తే గీతల ద్వారా, మొదటి అధ్యాయం ద్వారా సమస్య ఏమిటి, బాహ్యంగా సమస్యలు ఉండవు, సమస్యలు లోపలనే ఉంటాయి. సో వాట్ ఈస్ ద బేసిక్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినాలి, దుఃఖము. మనలో ఎంతమందికి దుఃఖం అవసరం చెప్పండి, చాలా మంది దుఃఖం కావాలా? స్వామీజీ మీరు దుఃఖం బాగా ఇస్తారని పేపర్లో టీవీలో చూసాం అందుకని వచ్చామని ఉందా? నోబడి వాంట్స్ ద మిజరీ, ఎవరిబడి వాంట్స్ మిస్టరీ ఓన్లీ ఇన్ లైఫ్. సో దుఃఖ రాహిత్యము సుఖ ప్రాప్తి అందరి యొక్క లక్ష్యం. నువ్వు అక్కడ అర్జునుడు, అర్జునుడు లాంటి జీవుడు అలాంటి మనందరూ కూడా ఒక టిపికల్ పొజిషన్ సిచ్యువేషన్ వస్తుంది లైఫ్ లో. ఏమిటంటే అక్కడ అర్జునుడు అక్కడ యుద్ధక్షేత్రంలోకి వచ్చాడు, ఆయన సమస్య ఏమిటి, అక్కడ యుద్ధం చేసినా దుఃఖమే, యుద్ధం చేయకున్నా దుఃఖమే, జాగ్రత్తగా వినాలా. ఆ తర్వాత యుద్ధంలో గెలిచినా దుఃఖమే, ఓడిపోయినా దుఃఖమే, ఆ తర్వాత గెలిచిన తర్వాత రాజ్యము సుఖము భోగాలు వచ్చినా దుఃఖమే, పోయినా దుఃఖమే. ఎందుకంటే స్థితి కాదు, బయట స్థితి కాదు మనకి సుఖ దుఃఖాలు ఇచ్చేది, మన మనస్సులోనే బయట స్థితిని ఏ విధంగా అర్థం చేసుకుంటామో. బేసిక్ ప్రాబ్లమ్ ఇస్ మిజరీ, దుఃఖం. నౌ కట్ షార్ట్ ఇన్ ద కటింగ్ షార్ట్ ద టాపిక్ అంతా కూడా, మీరు అనుకున్నా అనుకోకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, విన్నా వినకున్నా, నమ్మినా నమ్మకున్నా, ఈ యొక్క పరంపర మాత్రము సత్యము. ఏమిటా పరంపర? దుఃఖం ఎవరికి వద్దు, సుఖము కావలను. అండ్ దుఃఖానికి కారణము ఎక్కడెక్కడైతే మనకు ఆసక్తి అటాచ్మెంట్ ఉంటాయో అక్కడక్కడ అవే మనకు దుఃఖానికి కారణం ఉంటాయి. ఎప్పటి వరకు ఆ ఆసక్తులు పోయే వరకు పరమాత్మకి పరీక్షలు ఇస్తూనే ఉంటాడు. మరి ఆ యొక్క ఆసక్తులు ఎన్ని రకాలుగా ఉంటాయి? మూడు ఉంటాయి. ఒకటి వస్తువుల పట్ల, రెండవది వ్యక్తుల పట్ల, మూడవది పరిస్థితుల పట్ల. అర్జునుడి మనస్సులో అవన్నీ ఉన్నాయి. వస్తువులు అనేటువంటి రాజ్యభోగాలు కావాలి, ఆది ఆసక్తి ఉన్నది. వ్యక్తులు అనేటువంటి కౌరవ పాండవుల పట్ల ఆయనకి ఆసక్తి ఉన్నది. పరిస్థితి, నేను యుద్ధం చేయకుండా నాకు విజయం రావాలి అనే పరిస్థితి పట్ల కూడా ఆసక్తి ఉంది. ఎవరు దుఃఖము నమకు కారణము? ఆసక్తి. ఆసక్తికి కారణం ఏంటో తెలుసిన? వాళ్ల పట్ల అభిమానము. అభిమానమునకు కారణం ఏంటో తెలుసిన? నేను అనే ఒక వ్యక్తిని వాళ్ళకంటే భిన్నంగా ఉన్నానేటువంటి ఒక వ్యక్తిత్వము. ఈ తర్వాత రెండు విషయాలు మనం విన్నా అర్థం కావు, అయినా చెప్పుకుంటాను. ఏమిటయ్యా అంటే, మన లోపల ఉన్న వ్యక్తిత్వమునకు కారణమేమంటే మనలో ఉన్నటువంటి మోహము. మన మోహమునకు కారణమేమయ్యా అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము. ఇది ఆధ్యాత్మిక దృష్టితో మొదటి అధ్యాయమును సారాంశముగా ఆదిశంకర్ల వారు అట్లాంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం. అంటే ఏ వ్యక్తికి అయితే జాగ్రత్తగా వినాలి, ఇప్పటిదాకా విన్నది మర్చిపోయినా ఇది మాత్రం జాగ్రత్తగా వినండి, కాన్షియస్ గా వినండి, కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఏ వ్యక్తికైతే తన యొక్కయు విశ్వము యొక్కయు స్వరూప జ్ఞానం ఉండదో, అజ్ఞానం ఉంటుందో, ఇమ్మీడియట్ గా ఆ వ్యక్తిలోకి ఆ యొక్క కన్ఫ్యూజన్ అనేది ప్రవేశిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ నే వేదాంత భాషలో, మన భాషలో మోహము అంటారు. మోహ వైచిత్య చిత్త విపరీతత, తో తాడును చూసి బామనుకునుట, ఇవన్నీ ఉన్నాయి కదా. తో మోహము, నేననే స్వరూపాన్ని మరిచిపోయాను కనుక నేననే వ్యక్తిత్వం అనేది ఒకటి వ్యక్తం అవుతుంది. ఆ నేననే వాడు వ్యక్తం అవగానే జాగ్రత్తగా వినండి, మోహము పరంపరగా ఏం చేస్తుంది? ముందు ఈ శరీరము నేనంటుంది. దీనికి చాలా ఆలోచనలు ఉన్నాయి. ముందు ముందు మన 18 అధ్యాయాలు అవే చెప్పుకుపోతున్నాం. ఇప్పుడు అర్థం కాకుండా తర్వాత వివేక చూడమని ఉపనిషత్తులు అవన్నీ చూస్తాం, ఏదో రకంగా చివరికి అది అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే ఒక ఇండివిజువాలిటీ నేననేది వ్యక్తమైందో, ఇమ్మీడియట్ గా నాకు ముందున్న పరిస్థితులన్నీ కొన్ని నావి, కొన్ని నావి కావు, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు, కొన్ని కావాలి, కొన్ని వద్దు అనేటువంటి డిఫరెన్షియేట్ ఏర్పడి ఏవైతే బాగుంటాయో వాటి పట్ల రాగము, అవి పొందాలనే ప్రయత్నము కోరిక, ఏవి బాగుండవో వాటి పట్ల ద్వేషము, వాటిని తొలగించాలి అనేటువంటి ప్రయత్నము. ఇదే సంసారం అంటే ఈ విధంగా జరుగుతుంది. సో సిస్టమేటిక్ గా మనకు మొదటి అధ్యాయంలో ఈ యొక్క ప్రాబ్లం డయాగ్నోసిస్ ని మనకు చెప్పారు. సో కాబట్టి మనం బయట నుంచి లోపల వరకు కూడా ఈ సమస్యలకి సమాధానం వెతుకుతూ పోతే, లెట్ ఇట్ ఇట్స్ టేక్ ఇట్స్ ఓన్ టైం,
ఒక రోజు రావాలి తెలుసు మనకి, అది ఒక నెల పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, ఎన్ని జన్మలైనా సరే ముందు సమస్యను తెలుసుకొని సమాధానం తెలుసుకొని అప్లై చేస్తూ పోతే గ్యారంటీగా సర్వం సమస్యలు సమూలంగా నశింపబడతాయి. నౌ ఈ విధంగా మొదటి అధ్యాయంలో చూడడానికేమో అర్జునుడికి యుద్ధం చేయాలా వద్దా అనే ప్రశ్న డౌట్ ఉన్నట్టుగా ఉన్నా, ఆ గురువు అయినటువంటి జగద్గురువు అయినటువంటి కృష్ణుడికి మాత్రము వీడి ప్రాబ్లం బయట లేదో లోపల ఉన్నది అని తెలుసుకొని హీ స్టార్ట్స్ ఆన్సరింగ్ ఫ్రమ్ వితిన్, అండ్ దట్ ఈస్ హౌ రెండవ అధ్యాయము మొదటి అధ్యాయంలో ఉన్న సమస్యకి మనకి సమాధానంగా గోచరిస్తుంది. సో సమస్య ఏమిటి ఇప్పుడు? అజ్ఞానమే సమస్య సర్వ దుఃఖములకి. దేర్ఫోర్ సమాధానం ఎక్కడై ఉంటుంది? జ్ఞానములోనే సమాధానం. ఒక విషయం వాళ్ళు చెప్పాలి, మనందరం తెలుసుకోవాలి, నో డౌట్ ఏ జ్ఞానమైనా జీవితంలో పొందే సమయంలో ఈజీ కాదు. ఈజీ కాకుండా సరే కావలసిన ఎఫర్ట్ పెట్టి ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతామో ఆ జ్ఞానం జీవితాంతం హెల్ప్ చేస్తుందా లేదా? బోలో అది సైకిల్ తొక్కే జ్ఞానం అవ్వచ్చు, కారు నడిపే జ్ఞానం అవ్వచ్చు, వంట చేసే జ్ఞానం అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, లిటరేచర్, వాటెవర్ ఇట్ మే బి, ఎనీ నాలెడ్జ్ వైల్ లెర్నింగ్ ఇట్ ఈస్ డిఫికల్టీ డెఫినెట్లీ డిఫికల్ట్, బట్ ఆఫ్టర్ లెర్నింగ్ త్రూ అవుట్ లైఫ్ ఇట్ హెల్ప్స్. ఏ జ్ఞానమైనా కష్టం అని మనం నేర్చుకోకుంటే దానివల్ల లాభం రాదు, కనుక అన్ని జ్ఞానములలో ఉత్తమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతే. ఆ నేర్చుకునే కాలంలో ఆ పేషెన్స్ ఓపికతో ఆ యొక్క అటెన్షన్తో ఆ యొక్క ఏకాగ్రతతో ఆ ఇష్టతతో అయిష్టతతో కాదు ఆ మనస్సుకు బుద్ధితో నచ్చ చెబుతూ ఇది మన కోసమే భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం కదా, ఎన్నో జన్మల పుణ్యం తర్వాత కదా ఈ శాస్త్రమనే అదృష్టము అనేటువంటి భావనతో ఎవరైతే ఈ జ్ఞానం పొందే కాలంలో ఆ యొక్క శ్రద్ధతో వింటారో ఐ గ్యారంటీ యూ విత్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ లైఫ్ మన వెనక ఉండి మన జ్ఞానమే మనను కాపాడేది. ఏది మనను కాపాడదు పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు? సాక్షాత్ కృష్ణుడు ముందుకు వచ్చిన ఆయన ఉపదేశం ఇవ్వగలడే తప్ప ఆదేశం ఇవ్వగలడే తప్ప ఆ పరిస్థితిలో ప్రవర్తించి నెగ్గవలసినది మనమే. చూడండి అదే గీతలో మనకి ఉదాహరణ, కృష్ణుడు అర్జునుడికి గీతా జ్ఞానం ఇచ్చాడు గాని తాను యుద్ధం చేశాడా? క్యాచ్ దిస్ థాట్ సటిల్లీ. అన్ని ఉన్న కృష్ణుడు, అన్ని శక్తులు ఉన్న కృష్ణుడు ఆయుధం ధరింప అన్నాడు. కృష్ణుడు గురువు అందరు శ్రేయ విలాసులు మన పక్కన ఉంటారు తప్ప యుద్ధం చేసి గెలవాల్సింది మనమే. యుద్ధం బయట లేదు, లోపల ఉన్నది. ఏమిటది? అజ్ఞానం పైన జ్ఞానము గెలవలసిన యుద్ధము. దానికి కావలసిన ఏకాగ్ర పరిశ్రమ అవసరం. అండ్ ఇట్ మే టేక్ వెరీ హార్డ్లీ ఫ్యూ ఇయర్స్, ఒక 5, 6, 4 సంవత్సరాల ఏకాగ్రతతో ఒక్కసారి ఆ ఆధ్యాత్మిక జ్ఞానంలో మనకు ఆ యొక్క పట్టు లభించిన తర్వాత అనుక్షణము జీవితము ఆనందమే. ప్రతి పరిస్థితి ఆనందాన్ని ఇస్తుంది కానీ దుఃఖాన్ని ఇవ్వదు. సో ఈ విధంగా అజ్ఞానమునకు జ్ఞానమే సమాధానము. కనుక ఈ రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అన్ని జ్ఞానములను సారాంశ రూపంలో ఇస్తాడు. ఇప్పుడు మనం రెండవ అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ రెండవ అధ్యాయంలో మొత్తము 72 శ్లోకాలు. ఎన్నున్నాయి? సెకండ్ బిగ్గెస్ట్ చాప్టర్, 72 శ్లోకాలు. సో ఈ 72 శ్లోకాలలో మనకున్న టాపిక్స్ ముందు టచ్ చేస్తాను అన్నట్లాగే, అందులో సగం ఇవాళ చూద్దాము, మిగతా సగం అనేవి రేపు చూద్దాం. దానికన్నా ముందు ఈ చాప్టర్ యొక్క పేరు ఏమిటి, అర్థం ఏమిటి ఆల్రెడీ ఇప్పుడు టచ్ చేశాం. సాంఖ్యయోగము. ఏమిటా పేరు? సాంఖ్యము. సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాపనము. ఖ్యాపనం అంటే జ్ఞానం. ఖ్యాపనం అంటే ఖయాల్ అంటారు కదా హిందీలో, ఉర్దూలో క్యా ఖయాలై అంటారు. అంటే మీలో ఏం జ్ఞానం ఉంది, మీకేమర్థమైంది, మీరు నాకేం చెప్పబోతున్నారని అర్థం అక్కడ. సో సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాపనం. సమ్యక్ అంటే సమగ్ర రూపంలో. అంటే ఏ జ్ఞానము అనేటువంటి బాణములు మనము మన యొక్క ఈ యొక్క ఏమంటారు దీని వెనకాల ఉంటుంది, బాణాలు ఉండే అమ్ముల పొది కదా, ఏ జ్ఞానం అనేటువంటి బాణములు మనం మన అమ్ముల పొదిలో పెట్టుకుంటే మన వైపు వస్తున్నటువంటి సమస్యలు అనేటువంటి అజ్ఞానాన్ని ఈ యొక్క బాణంతో మనం ఛేదించవచ్చో అవన్నీ 2వ అధ్యాయంలో చెప్పారు. కనుక దీన్ని సాంఖ్యము అంటారు. సో సర్వశాస్త్రముల సారము గీత అయితే గీతా సారమంతా 2వ అధ్యాయంలో ఉన్నది. దెవర్ ఫస్ట్ చాప్టర్ ఇస్ ద ప్రాబ్లం, సెకండ్ చాప్టర్ ఇస్ ఎ సొల్యూషన్. ఫస్ట్ చాప్టర్ ఇస్ ఎ క్వాలిఫికేషన్, సెకండ్ చాప్టర్ ఇస్ ఎ నాలెడ్జ్. మనం 3వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం దాకా కృష్ణుడు ఏం చెప్తాడో తెలుసునో మీకు. 2వ అధ్యాయంలో చెప్పినవే మళ్ళీ ఎలాబరేట్ చేస్తాడు. ఎందుకు? ఇది సమాస పద్ధతిలో చెప్పింది కాస్త, అక్కడ వ్యాస పద్ధతిలో చెప్పాలా? అంటే 2వ అధ్యాయంలోనే సమగ్రంగా అర్థం చేసుకుని ముక్తి పొందిన వాళ్ళు కొందరు ఉంటారు. 2వ అధ్యాయం విని మనకు అంతా అర్థమైందనే గర్వంతో ప్రపంచంలోకి వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. 2వ అధ్యాయం విని అయ్యా పూర్తిగా అర్థం కాలేదు మళ్ళీ చెబుతారా అనే వాళ్ళు ఉంటారు. ఆ 3వ కేటగిరీ వాళ్ళ కోసం అది అర్జునుడు. కనుక 3వ అధ్యాయం నుంచి 17 దాకా చెప్తారు. మరి జిజ్ఞాసులు ఎలా ఉంటారు, గురువులు ఎలా ఉంటారు? జిజ్ఞాసులు మంచి వాళ్ళై శ్రద్ధాలు అయి ఉంటే గురువులు కూడా ఎంతో ప్రేమగా
రెండులో చెప్పిన దాన్ని 3 నుంచి 17లో ఎక్స్పాండ్ చేసిన దాన్ని మళ్ళీ 18లో సమ్మరీగా చెబుతారు. అంటే కృష్ణ యొక్క అనుగ్రహం గీతలో మనం ఎలా చూడొచ్చా అంటే భగవద్గీతలోనే భగవద్గీత 3 సార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ యొక్క కలియుగంలో 20వ శతాబ్దంలో విజయవాడ వాళ్ళు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోరు మర్చిపోతారని చెప్పి. ఫస్ట్ చాప్టర్ ప్రాబ్లం, సెకండ్ ఇస్ ఎక్స్ప్లెనేషన్, 3 to 17 టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దాట్, అండ్ 18 అగైన్ సమ్మరైజ్. ఎంత కరుణ, మీరు అసలు ఒక్కొక్క శ్లోకాన్ని అధ్యాయాన్ని ఎన్నిసార్లు చదివినా మళ్ళీ 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 ఆకు కొత్త కొత్త అర్థాలు వస్తూ, ఎటువంటి అర్థాలు వస్తాయో తెలిసినా అనుభవంతో చెబుతున్నాను, ఏ సమస్య ఉండి ఆ రోజు భగవద్గీతని శ్రద్ధతో భగవంతుని యొక్క పట్ల భక్తితో చదువుతామో ఎగ్జాక్ట్లీ ఆ సమస్యకి ఏ సమాధానమో ఆ జ్ఞానం గీతలో స్ఫురిస్తుంది. ఎందుకంటే ఇది సర్వజ్ఞుడై సర్వశక్తివంతుడై సర్వవ్యాపకుడై సర్వదయామయ కరుణామయుడు అయినటువంటి కృష్ణయ్య మనందరినీ తరింపజేయడానికి ఇచ్చినటువంటి జ్ఞానం. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు పరమ అదృష్టవంతులమ్మా. ఎందుకు చెప్పనా, కృష్ణుడి జీవితంలో ఆ సమయంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించాడు ఆయన. వెళుతూ వెళుతూ తర్వాత వాళ్ళు ఎలా ఉద్ధరింపబడాలయ్యా అని అడిగితే ఏం చెప్పాడు తెలుసునా, ఒకటి భాగవత రూపంలో నేను ఉంటాను, రెండవది భగవద్గీతని నా యొక్క హృదయంగా మీకు ఇస్తాను, ఈ రెండింటిలో ఏది పట్టుకున్నా మీరు నన్ను చేరుతారయ్యా అని చెప్పాడు. 1 వారం 10 రోజుల క్రితం మీకు భాగవతం వినే అదృష్టము, ఇప్పుడు గీత వినే అదృష్టం వస్తుందా లేదా, ఒకసారి కొట్టుకోండి మీకు మీరు. అంటే వెన్ యూ అబ్జర్వ్ దేర్ ఇస్ నథింగ్ బట్ ద గ్రేస్, వెన్ యూ డిజర్వ్ దేర్ ఇస్ నథింగ్ బట్ బ్లిస్. సో అబ్జర్వ్ అండ్ ప్రిపేర్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ డిజర్వ్డ్. సో ఈ యొక్క 2వ అధ్యాయము సాంఖ్యయోగము సమ్యక్ ఖ్యాపనము కలిగినటువంటిది. సో ఇందులో ఎన్ని పోర్షన్స్ ఉన్నాయా అంటే 10 or 12 టాపిక్స్ ఉంటాయి. జస్ట్ ఒక టాపిక్స్ మీ మైండ్ లో పెడితే ఆ యొక్క టాపిక్ లో సారాంశం చెబుతూ పోతే ఒక ఇదా ఇందులో ఈ లాభం ఉందా అని కొంచెం మీలో ఇంట్రెస్ట్ కలిగితే ఈ యజ్ఞం సఫలమైనట్టుగా నేను భావిస్తాను. తర్వాత జీవితం అంతా మనకున్నది చదువుకొని గీతని మనలో దింపుకొని ఉద్ధరించుకోవడానికి. సో ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ పోర్షన్ లో మొదటి చాప్టర్ యొక్క ఎస్సెన్స్ అంతా సంజయ్ల ద్వారా మనకు చెప్పబడుతుంది. ఆ తర్వాత పోర్షన్ లో అలా అర్జునుణ్ణి చూసి కృష్ణుడికి లోపల కోపము దుఃఖం అన్ని ఒకేసారి వచ్చి తిట్టరాని తిట్లతో అర్జునుణ్ణి తిట్టేస్తాడు. మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా బాగుంటాయి. ఆ తర్వాత పోర్షన్ లో ఆ తిట్లు అవన్నీ విని అర్జునుడిలో ఆ తమో గుణం కొంచెం పోయి, ఆ భయం కొంచెం పోయి, ఆ దుఃఖం కొంచెం పోయి, ఆ అపస్మార స్థితి కొంచెం పోయి కోమాలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ కొంచెం ఏడుస్తాడు, నేను యుద్ధం చేయనంటాడు. ఇంకా కృష్ణుడు వదిలేలా లేడని చెప్పి ఇక తప్పదు నాయన అన్నట్టుగా 3వ పోర్షన్ లో చక్కగా అర్జునుడు కృష్ణుడికి సరెండర్ చేస్తాడు. ఏ రోజైతే ఆ శిష్యుడు గాని భక్తుడు గాని పరమాత్మకి నీవే తప్పని తప్పరం బెరుగా మన్నింపందగు దీను నేను రావయీశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మక అని అంటాడో, ఏ క్షణమైతే గురువుకి ఇక్కడ శిష్యుడు చేసినట్టుగా ఆ యొక్క శిష్యుడు సరెండర్ చేస్తాడో ఆ క్షణమే శిష్యుడి భక్తుడి యొక్క జీవితంలోనూ ఆ యొక్క గురువు జీవితంలోనూ అత్యంత ఉత్తమమైన క్షణము. ఆ క్షణం కోసమే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అండ్ ఆ క్షణము మనం ఎన్నో జన్మలు చేసిన పుణ్యము ఫలించినట్టుగా. ప్లీజ్ రిమెంబర్, యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ సరెండర్ టు దిస్ లార్డ్ ఆర్ ద గురు, టిల్ దెన్ దే విల్ నాట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ లైఫ్. ఒక చక్కని వ్యంగ్యమైన విషయం చెప్తారు ఏమిటంటే, ఎవరికో ఒకరికి మనం శరణాగతులు అవ్వాల్సిందే కదా, 3 ఉంటారు ఈ ప్రపంచంలో శరణాగతులు అవ్వడానికి, 1 మన ముందున్న జగత్తు, 2 నాలో ఉన్న అహంకారము, 3 పరమాత్మ. ఎవరి పట్ల శరణాగతులు అవుదాం? అవునా, ఇది నా కోసం చెప్తున్నట్టే కదా. జగత్తుకు ఎంత శరణాగతులు అవుతే జగత్తు అంత ఫుట్బాల్ గా మనం ఆడుకుంటుంది. నా అహంకారానికి నేను ఎంత శరణాగతుని అవుతే అది ప్రతిసారి ఏడిపిస్తూ పీడిస్తూనే ఉంది. మిగిలింది 3 భగవంతుడే. ఒక్కసారి చూడండి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే రామాయణ సారాంశం అంతా ఒక్క శ్లోకంలో విభీషణ శరణాగతి సమయంలో ఆ యొక్క రామచంద్రుల వారు చెప్తారు, సకృదేవ ఒకేసారి ప్రపన్నాయ నేను నీకు ప్రపన్నుడునయ్యాను, తవాస్మిత్య ఆచతే నేను నీవాడి అని ఒక్కసారి మీరు నన్ను కోరి చూడండి. అభయం సర్వభూతేభ్యాద రామి ఏతద్ వ్రతం మమ అంటాడు రాముడు. అక్కడ అంత జీవరాశులందరి నుంచి కూడా నీకు అభయాన్నిస్తాను, నిన్ను ఎవ్వరు కష్టపట్టలేరు, బాధ పెట్టలేరు, దుఃఖింపజేయలేరు అనేటువంటి ఆ గొప్ప స్థితిని రాముడు అంటాడు. అక్కడ శరణాగతుడైనటువంటి విభీషణుడు మీరు కథ చూశారు కదా, ఆ శక్తిని రావణాసుడు ప్రయోగించినప్పుడు రాముడే సాక్షాత్ ముందుకు వచ్చి విభీషణుడిని రక్షిస్తాడు. 2వ విషయంలో ఏం జరుగుతుంది అక్కడ, ఆ యొక్క విభీషణుకే ఆ యొక్క రావణాసుడు సంహరించిన తర్వాత మొత్తం రాజ్యాన్ని కట్టబెడతాడు. అంటే ఆ యొక్క పోర్షన్ లో
శరణాగతి కోసం వెయిట్ చేస్తున్నాడు గాడ్. గురు ప్లీజ్ కమ్ అండ్ సరెండర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ విషయాన్ని వేరే వాళ్ళు తీసుకొని స్వీకరించి ఎన్నో వాళ్ళు చేస్తున్నారు. ఎనివే ఇక్కడ వస్తే ఈ యొక్క మూడవ పోర్షన్ లో అర్జునుడి యొక్క శరణాగతి మొదటిసారి కంప్లీట్ గా కృష్ణుడికి ఉంటుంది. మరొకసారి భక్తుడు శిష్యుడు శరణాగతుడై వచ్చిన తర్వాత మరి గురువు చేరదీయకుండా ఉంటాడా? ఒక మంచి థాట్, నాకు జీవితాంతం ఉపయోగపడుతున్న థాట్ అది, మీకు కూడా మనకొస్తే తీసుకోండి. ఏమిటంటే ఏ కృష్ణుడిని గాని భగవంతుడు గాని ఇష్టదైవాన్ని గాని గురువు గాని స్మరించని రోజులలోనే ద్వేషించే రోజులలోనే ఆయన పెడుతున్నవన్నీ తింటూ నువ్వు లేవు అనేటువంటి నాస్తిక స్థితిలో ఉన్నప్పుడే భగవంతుడు మనను కరుణిస్తూ మన అవసరాలన్నీ తీరుస్తూ మన కోరినవన్నీ ఇస్తున్నాడే. అలాంటి భగవంతుడు ముందు నేను నీకు శరణాగతుడను అయ్యాను అనగానే ఇంకా భగవంతుడు ఆగలరా? ఈ భావం హృదయంలోకి వస్తే మనకు భక్తి వస్తుంది. లేక ఇంట్లో కూడా అంతే, పిల్లలు ఎంత తల్లిని హింసిస్తున్నా సరే అమ్మ చెప్పినట్టు వినకున్నా సరే టైంకి వాడికి వండి పెడుతుందా లేదా? వాడికి రోగం వస్తే తానే ముందు బాధపడుతుందా లేదా? ఒక్క తల్లికే ఒక పిల్లల పట్ల ఇంత ప్రేమ ఉంటే అలాంటి పిల్లవాడు ఒకసారి ఒక రోజు బుద్ధి పనిచేసి అమ్మా ఈ రోజు నువ్వు చెప్పినట్టు వింటాను అని అన్నాడు అనుకో, ఇంకా అమ్మ కళ్ళు నీళ్ళు రాకుండా ఉండవు. కృష్ణుడు కూడా అలాంటి జగత్ పిత, పితామహ జగత మాత దాత పితామహ అవన్నీ మనకు చెప్పబోతున్నాడు. కనుకనే సర్వ శాస్త్రముల సారాంశాన్ని సర్వ ఉపనిషత్తుల సారాంశాన్ని ఎంతో అద్భుతమైన ఏకాగ్రతతో సారముగా తీసుకొచ్చి అక్కడ అర్జునుడిని దూడగా చేసుకుంటూ ఆయనకి ఆయన ద్వారా మన అందరికీ కూడా ఇక రెండవ అధ్యాయంలో గీతామృతాన్ని కృష్ణయ్య ఇస్తాడు. ఇది నాలుగవ పోర్షన్. సో ఈ నాలుగవ పోర్షన్ లో ఆ అధికారికి కూడాను ఆ సమస్యలో ఉన్న వ్యక్తికి కూడాను సమాధాన రూపంలోను అలాగే జ్ఞాన రూపంలోను నాలుగవ పోర్షన్ లో 11వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు కరెక్ట్ గా మళ్ళీ 18 శ్లోకాలలో అత్యంత ఉత్కృష్టమైన ఉత్తమమైన ఆత్మ ఉపదేశాన్ని చేస్తాడు కృష్ణుడు. ఎందుకంటే హైయెస్ట్ గోల్ ముందు చూపించాలి, అది మన మైండ్ లో ఎప్పుడు పెట్టుకోవాలా, ఆ హైయెస్ట్ అల్టిమేట్ గోల్ మనసులో పెట్టుకొని దాన్ని సాధించడానికని లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అండ్ ఇమ్మీడియట్ గోల్స్ ని మన లైఫ్ లో పెట్టుకుంటూ అంచెలంచెలుగా మనం ఎదుగుతూ ఉండాలి. ఆ విధంగా మొదట అది చెప్పిన తర్వాత అందులోనే ఒక చక్కని పోర్షన్ ఉంటుంది. 5వ టాపిక్ ఏమిటయ్యా అంటే శోక నివారణ ఉపనిషత్తు. చెప్పండి, ఆర్ అశోక ఉపనిషత్తు అంటారు. ఒక 6 శ్లోకాలు 7 శ్లోకాలలో ఎందుకు మనము జీవితంలో శోకంను కలిగి ఉండకూడదు, మిజరీని కలిగి ఉండకూడదు, వై ద మిజరీ ఇస్ నాట్ జస్టిఫైయబుల్ అని హైయెస్ట్ లాజిక్ తో మనకు చెబుతాడు. ఆ 5 శ్లోకాలే మనం 5 రోజులు చదువుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పోర్షన్ అయిన తర్వాత కృష్ణయ్య 6వ టాపిక్ లో ఏం చేస్తాడు తెలుసునా? దేఖో మీవు అజ్ఞానం అనే రోగంలో ఉన్నావు, జ్ఞానమే నీకు ఔషధము. ఏమిటా ఆ జ్ఞానం నీకు చెప్పాను, చెప్పినంత మాత్రాన బుర్రకెక్కుతుందా? ఎక్కదు. బుర్రలో ఎక్కాలంటే ఆ బుర్రను పదును పెట్టాలి, చదును చేయాలి, అందులో కలుపు మొక్కలు తీసేయాలి, దాంట్లో ఎరువులు చల్లాలి, దాన్ని సిద్ధం చేయాలి అనే కదా. వెన్ యూ ప్లో ద ల్యాండ్ అండ్ రిమూవ్ ఆల్ ద వీడ్స్, వెన్ యూ మేక్ ఇట్ రెడీ, దెన్ ఓన్లీ ద సీన్ సీడ్స్ సౌండ్ కెన్ గివ్ అస్ ద వండర్ఫుల్ దట్ క్రాప్. అందుకని చెప్పి కృష్ణుడు తన కరుణతో కేవలం జ్ఞానమును బోధించడమే కాకుండా జ్ఞానము అనుభవంలోకి రావడానికి ఎలా మన అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవాలి, శుద్ధం అవ్వాలి అంతఃకరణం అంటే ఎలా బాహ్యంగాను అంతరంగంగాను మనం వ్యవహరించాలి, ఇవన్నీ కూడా ఒక చక్కని వైద్యుడు రోగ నిర్ధారణ చేసి రోగ నిరోధానికై మందును చెప్పి మందు ఎప్పుడు వేసుకోవాలో చెబుతూ దాంతోపాటు పథ్యాన్ని చెప్తాడా లేదా? ఇజ్ ఇట్ నాట్ దట్ ఇస్ అ పర్ఫెక్ట్ డాక్టర్? అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మెడిసిన్ పథ్యం పాటిస్తే రోగం సమూలంగా పోతుంది. లేకపోతే ఆయుర్వేదంలో ఒక మంత్రం ఉంటుంది, యస్యకస్య తరోర్మూలం ఏనకేన చ పేషితం యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా తద్వా భవిష్యదిట. ఏమిటంటే ఒక డాక్టర్ దగ్గరికి రోగి వెళ్ళాడు, ఆ రోగి వెళ్ళి డాక్టర్ గారు ఇది ఒక ప్రాబ్లం ఉంది ఏదైనా మందు ఇవ్వండి అంటే ఏం చేశాడు తెలుసునా? ఏదో ఒక మందును తీసుకొని ఏదో ఆకులతో కలిపి ఏదో రకంగా నూరేసి పేషెంట్ కి ఇస్తూ ఏదో టైంలో నువ్వు వేసుకో అన్నాడంట. పేషెంట్ అడిగాడంట, వేసుకుంటే ఏమవుతుంది? ఏదో అవుతుంది, ఎదువా తద్వా వేస్తుంది, ఉంటే ఉంటావు పోతే పోతా. అలా కాదు, అవర్ శాస్త్రాస్ ఆర్ ఫుల్ ప్రూఫ్. యూ కెనాట్ ఎడిట్ ఇట్, యూ కెనాట్ ఇంప్రూవ్ అపాన్ ఇట్. ఇట్ ఇస్ అ కంప్లీట్ నాలెడ్జ్, ఇట్స్ అ సాగ ఆఫ్ నాలెడ్జ్, ఇట్స్ అ సాగ ఆఫ్ విక్టరీ ఓన్లీ. సో ఆ విధంగా కృష్ణయ్య ఎలా మనం తయారు చేసుకోవాలో చక్కని టాపిక్స్ చెప్తాడు అక్కడ. అక్కడ సమత్వ యోగం చెప్తాడు, కర్మసు కౌశలం అనే యోగాన్ని చెప్తాడు, అలాగే నిశ్చయాత్మక బుద్ధికి సంబంధించిన యోగం చెప్తాడు. ఇవన్నీ చెబుతూ చెబుతూ ఈ విధంగా అర్జున చెప్పినటువంటి ఈ యొక్క 30-40 శ్లోకాల్లోని అర్థాన్ని నువ్వు జీర్ణించుకున్నావా, నీ సమస్యలకు నీవు సమాధానమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా వాటికి నువ్వు సమాధానం అవ్వచ్చు అని ఆయన చెప్పాల్సింది ఆపేస్తాడు.
ఇది సెవెంత్ పోర్షన్. లాస్ట్ పోర్షన్ లో రెండవ అధ్యాయంలో ఆ యొక్క జ్ఞానమంతా విని అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఇలా జ్ఞానము పొందిన వాళ్ళ లక్షణాలు ఏమిటండి, నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా అని. అందులో సరదాగా చెప్పుకోవాలంటే ఏమిటి, ఒకవేళ ఈ జ్ఞానం పొందిన లక్షణాలు నేను మిమ్మల్ని అడగగా మీరు అవన్నీ నాకు చెప్పగా ఆ లక్షణాలన్నీ ఆల్రెడీ నాలో ఉన్నచో నేను జ్ఞానిని కనుక మిగతా గీతా వినే అవసరం లేదు సరదాగా. బట్ అదర్వైజ్ స్థిత ప్రజ్ఞ కా భాష అని విజ్డమ్, అలాంటి అవకాశం ఉందా, అది సంభవమా? ఎందుకంటే అర్జునుడు ఎలాంటి వాడు, రుజుత్వము కలిగిన వాడు. ఏంటా రుజుత్వము, డౌట్ ఉంటే అడుగుతాను, క్లారిఫికేషన్ పొందుతాను, కన్విక్షన్ వస్తే ప్రాక్టీస్ చేస్తాను, అది తప్ప నాలో ఎప్పుడు కూడా క్రూకెడ్ క్రూయల్ మెంటాలిటీ లేదు. ఒకరిని పరీక్ష చేయడానికని అలాంటి భావంతో కాదు, నేను జ్ఞానాన్ని పొందుతాను దానితో లాభాన్ని పొందుతాను అనే స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఉన్నవాడు. ఈ విధంగా రెండవ అధ్యాయంలో ఈ 8 టాపిక్స్ ఉంటాయి అని మీకు నేను చెప్పేశాను. రెండవ అధ్యాయం అయిపోయినట్టేనా, దగ్గర చూద్దామా, చెప్పరే, యాజ్ ద డిమాండ్ సో ద సప్లై. అయిపోయిన స్వామి ప్రసాదం ఇస్తే తీసుకునేట్టు పోతాం, ఇక్కడ ప్రసాదాలు లేవు, చిన్న మిషన్ లో జ్ఞానమే ప్రసాదం ఇక్కడ. నౌ ఈ యొక్క ఇన్ని చెప్పాను కదా, దీన్ని ఇంకో రకంగా సారాంశంగా చెప్పి రెండులోకి ఎంటర్ అయ్యి ఇవాళ ఎంత వీలైతే అంత మనం చూద్దాము. ఈ భగవద్గీత 2వ అధ్యాయాన్ని 5 భాగాలుగా చూద్దాం మనం. ఎన్ని భాగాలు, ఫస్ట్ పోర్షన్ లో అర్జునుని యొక్క స్థితి, మనందరి యొక్క స్థితి ఆర్ దుస్థితి ఏమిటో మనం ఒకసారి చూడాలి. లెట్ అస్ సీ వాట్ ఇస్ దట్ సైకాలజీని మనం అర్థం చేసుకోవడానికి. రెండవ పోర్షన్ లో ఈ యొక్క కృష్ణుడు ఇచ్చినటువంటి ఏమంటారు దాన్ని, రెండవ పోర్షన్ లో అర్జునుడి యొక్క సమాధానం, మన సరెండర్ అనుకుందాం ఇందాక చెప్పినట్టు. సో అర్జున స్థితి, అర్జున శరణాగతి, కృష్ణుడి యొక్క ఉపదేశము, ఆ తర్వాత మైండ్ లో ప్రిపరేషను, చివరికి స్థిత ప్రజ్ఞ లక్షణాలు. ఈ 5 భాగములలో రేపటి రోజు 2 భాగాలు చూస్తాము, లాస్ట్ 2, ఇవాళ మొదటి 3 మనం చూద్దాం. సో ఒక్కసారి మనం అందరం కూడా నేను చెప్పిన మాట చెబుతూ రిపీట్ చేస్తూ మనసులో కృష్ణుణ్ణి అమ్మవారిని తలుచుకుంటూ గీత 2వ అధ్యాయం సమాధానాన్ని నేర్చుకునే ఉపక్రమణం చేద్దాం. అందరు చెప్పండి, ఓం శ్రీకృష్ణ శరణం మమ, ఓం శ్రీకృష్ణ శరణం మమ, ఓం శ్రీకృష్ణ శరణం మమ, ఓం శ్రీగీత శరణం మమ, ఓం శ్రీగీత శరణం మమ, ఓం శ్రీగీత శరణం మమ, ఓం శ్రీ సద్గురు శరణం మమ, ఓం శ్రీ సద్గురు శరణం మమ, ఓం శ్రీ సద్గురు శరణం మమ. రిపీట్ చేయండి, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః, శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః, సాంఖ్యయోగః. సంజయ ఉవాచ, తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుల వారు ఉపక్రమిస్తున్నారు 2వ అధ్యాయాన్ని. ఎవరు చెప్తున్నారు వారు, ఎక్కడ, న్యూఢిల్లీలో. అది యుద్ధం ఎక్కడ జరుగుతుంది, కురుక్షేత్రలో. మధ్యలో డిస్టెన్స్ ఎంత, 200 కిలోమీటర్లు, 196, 198. మరి ఆ టైంలో ఇలాంటి కెమెరాలు మైకులు ఏమైనా ఉన్నాయా, లేవు. అయినా సరే ఆయన చెప్పిన బయట లోపల విషయాలన్నీ కూడా వినవు. అది మంత్ర మహిమ, తపో మహిమ, ఆ పరమాత్మ స్వరూపుడైన వ్యాసుల వారు ఇచ్చినటువంటి అనుగ్రహం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి భాగవత మహాభారతంలో స్టోరీస్. ముందు ధృతరాష్ట్ర వారికి చెప్పడం జరిగింది, ఏమని, నీ పుత్రులందరికీ చెప్పవయ్యా బాబు, వాళ్ళ వల్ల కౌరవ వంశం అంతా నాశనం అవుతుందని. బైదవే కౌరవులు అంటే ఓన్లీ దుర్యోధనాదులు కాదు, పాండవులు కూడా కౌరవులే. ప్లీజ్ రిమెంబర్, పాండు రాజించి వాళ్ళని పాండవులు అన్నారు తప్ప అందరూ కౌరవులే. ఊహూ నేను వినను అన్నాడని. మరి యుద్ధం అనివార్యమైంది, ఇప్పుడైనా కొంచెం బుద్ధి తెచ్చుకోవయ్యా అంటే తెచ్చుకున్నాను కానీ వాడట్లేదు అంటాడు.
చివరికి ఇంకా వ్యాసుల వారు వచ్చి మొత్తం మీద నీ వల్ల యుద్ధం మొదలయ్యి అందరూ నీవే చావబోతున్నారు, నువ్వు ఆ యుద్ధాన్ని చూస్తావా, చూసేంత టైం వరకు నీకు కళ్ళ తీస్తారంటాడు. అప్పుడు ధృతరాష్ట్రం అంటాడు, ఊహు నేను చూడను, ఎందుకు, ఆయనకి లోపల గ్యారంటీగా తెలుసు వీళ్ళకి బాగా పడతాయి. ఎవరికి అనిపిస్తుంది చెప్పండి, వాళ్ళ పిల్లలు తరలు పడుతుంటే చూడాలని, నేను చూడను అన్నాడు. మరి కానీ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, ఇదిగో తెచ్చుకున్నాను, కావలిస్తే నువ్వు వాడు నాకు వద్దు, కనీసం వింటావా అన్నాడు. ఆ సరే ఓకే అన్నాడు. అప్పుడు కనుక ఆ యొక్క సంజయుల వారికి ఇచ్చి ఈ బీనకు చెప్పడం అనేది జరిగింది. సో ఎనివే ఆ సంజయుల వారు ఫస్ట్ చాప్టర్ సారాంశాన్ని ఒక్క శ్లోకంలో, గీత మహిమ ఏమిటి, వన్ శ్లోక ఇట్ విల్ గివ్ యూ ఎంటైర్ థింగ్ అండ్ ఎంటైర్ థింగ్ ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 700 వర్సెస్ ఆల్సో. సో తమ్ తథా కృపయా ఆవిష్టం, కృపయా పరయావిష్టం అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం విషీదంతం. తో అర్జునుడి స్థితి, జీవులందరి స్థితి ఎప్పుడో ఒకప్పుడు అంటే ప్రతిసారి కూడా ఈ మూడు గుణాలలో లక్షణాలలో ఏదో ఒక లక్షణంలోకి ఎంటర్ అవుతుంది. ఆ మూడిట్లో ఏదో ఒక లక్షణంలో కానీ, రెండు లక్షణాల్లో కానీ, మూడు లక్షణాల్లో కానీ ఎప్పుడైతే మన వ్యక్తిత్వము మనోబుద్ధులు ఎంటర్ అవుతాయో అప్పుడు ఏం జరుగుతాయో తెలిసిన, మనలో ఉన్నటువంటి గొప్ప శక్తులన్నీ కూడా దాగి ఉండిపోతాయి. అలాగే మనం సంకల్పించుకున్న గొప్ప సంకల్పాలు లక్ష్యాలన్నీ కూడా మనం దూరంగా వెళ్ళిపోతాయి. అలాగే మన ముందున్నటువంటి దివ్యమైన అవకాశాలు కూడా కనిపించకుండా పోతాయి. అలాగే ఈ మన ముందున్న జగత్తు మన సుఖానికి ఆనందానికి కాకుండా మనకు ఒక దుఃఖానికి కారణంగాను, భయానికి కారణంగాను, ఒక గొప్ప భారంగాను అనిపిస్తాయి. ఆ వ్యక్తినే సంసారి అంటాడు. సంసారి అంటే సమ్యక్ సారో యస్మిన్ అస్తి సహ సంసారి. ఆల్ ద టైమ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ మిజరబుల్, ఐఎమ్ సాడ్, ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్, ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ డిజెక్టెడ్, ఐఎమ్ డిస్పాండెడ్, ఐఎమ్ గోయింగ్ టు డై. ఈ యొక్క స్థితిలో బిక్కుబిక్కుమంటూ దిక్కు లేకుండా ఉండడమే సంసారం. మనిషిగా మనమే నవ్వగలం, మనిషిగా మనమే మన ఆనందం యొక్క స్థితులను బయట పెంచుకోగలము, లోపల కూడా పెంచుకోగలము. ఎవ్వరూ ఆపరమనని, ఎవరు ఆపుతున్నారయ్యా, ఈ మూడు దుర్గుణాలు. ఏమిటది ఫస్ట్ వన్? కృపయా పరయా ఆవిష్టం. అంటే అర్జునుడిలో ఏమిటి, పరమమైనటువంటి కృపతో తన మనస్సు అనేది పూర్తిగా కవర్ అయిపోయినది. అక్కడ కృప అంటే ఏమిటి, దట్ సెంటిమెంటల్ ఇమోషన్, అంటే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు అనేటువంటి భావనతో తన మనస్సు అనేది ఎంతో, ఎటువంటి ఇమోషన్ అంటే పూర్తిగా అర్జునుడు ఆ సమయంలో ఇమోషనల్ అయిపోయినాడు. జాగ్రత్తగా విన, అనలైజ్ చేయడానికి టైం లేదు, కొద్దిలోనే చెబుతాను. ఎప్పుడైతే మనస్సులో మంచి ఇమోషన్స్ సరైన సమయంలో ఉపయోగపడతాయో ఆ మంచి ఇమోషన్స్ ఆ వ్యక్తికి సహాయపడతాయి. అలా కాకుండా వ్యక్తి ఎప్పుడైతే సెంటిమెంటల్ గా ఇమోషనల్ అవుతాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ధైర్యోత్సాహాలను కలిగి ఉండడు. తో కృపయా పర్యావిష్ట, ఆయనకు తన పట్ల సింపతి ఏర్పడింది, తనపై తన వాళ్ల పట్ల సింపతి ఏర్పడింది, ఆ దుర్యోధనాదుల పట్ల కూడా సింపతి ఏర్పడింది. సింపతి కరెక్టే, కానీ ఈ ప్లేస్ లో కాదు. మన గురుదేవులు చెప్తారు, చిన్మయానంద వారు గురుదేవులు ఏమంటారు తెలుసిన, ఇమోషన్స్ ఆర్ ది ఆర్నమెంట్స్ టు ద పర్సనాలిటీ, ఇమోషనలిజం ఈజ్ ఎ స్కార్ టు ద పర్సనాలిటీ అంటాడు. మనకున్న ఇమోషన్స్ ని మనం ఉపయోగించాలి, మనకున్న ప్రేమను మనం ఉపయోగించాలి, కానీ ఆ ప్రేమ అనేది ఆసక్తి అయిపోయి అది మనను ఆడిస్తుంది అనుకోండి, మన ముందున్నటువంటి వ్యక్తులు ఎవరు, నిన్న మొన్న మన పరిచయం లేని వాళ్ళు, ఈ రోజే పరిచయమైన వాళ్ళు కూడా మనని ఏడిపిస్తారు. ఏడిపించడం మీకు ఇష్టమా? అయితే ఏడుస్తూ ఉండండి జీవితం అంతా. విఆర్ నాట్ హియర్ టు క్రై ప్లీజ్, లెట్ ఎనీథింగ్ కమ్, ఇట్ షుడ్ నాట్ టచ్ అస్. ఎప్పుడు మనం ఆ స్థితికి చేయగలము, కృపయా పరయా ఆవిష్ట అవ్వకూడదు మనం. అదే భారత అంటే ఇందాక చెప్పాం కదా, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ తో ఇమోషన్స్ ని ఉపయోగిస్తూ జీవించాలి, కానీ ఇమోషన్స్ ని నాలెడ్జ్ ని మిస్యూజ్ చేయకూడదు. కృపయా పరయా ఆవిష్ట, ఏడు చేస్తున్నాడు అర్జునుడు, కృష్ణుడిని అడుగుతున్నాడు నీ కొంచెం ఉత్తరీయం గాని కండువా ఇస్తా తుడుచుకొని ఇస్తానని. ఒక చక్కని మిమ్మల్ని నవ్వించడానికి విషయం చెప్తాను, ఏమిటంటే ఆ యుద్ధంలో ఇటు కౌరవులు ఇటు పాండవులు ఉన్నారు, మిమ్మల్ని గారు నేను చూపించేది అక్కడ సంగతి చెప్తున్నాను. మధ్యలో వీళ్ళు ఉన్నారు, ఒకవైపు కృష్ణుడు అవుతున్నాడు, రెండవైపు అర్జునుడు వేడుస్తున్నాడు. చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అక్కడ అర్జునుడి యొక్క చాక్లెట్ కృష్ణుడు లాక్కున్నాడని గాని, ఆర్ కృష్ణుడు అర్జునుడు ఏడిపించాడని గాని, మరి ఏదో అన్నాడని అనిపించదు అక్కడ? వెరీ ఫన్నీ సిచ్యువేషన్ అక్కడ. ఎలాగ ఏడుస్తున్నాడు కదా, ఇంకా ఏడిపిస్తున్నాడు కృష్ణుడు మనం చూడబోతున్నావా. తో కృపయా పర్యావిష్ట, అంటే ఇమోషన్స్ ని ఓవర్ పవర్ మనం చేయకుండా రక్షించుకోవాలి. ఒకటి ఇది మెంటల్ డిసిపేషన్ అంటారు, అంటే మానసిక స్థితిలో మనం దుస్థితిని పొందుట. మనకు మూడు పర్సనాలిటీ లేయర్స్ ఉంటాయి, ఒకటి శరీరము, రెండవది మనస్సు, మూడవది ఏంటి, బుద్ధి ఉందా లేదా,
మీరు ఆన్సర్ చేయకుండా నేనేం చేయలేదు. శరీర మనోబుద్ధుల స్థితులలో ఎవరైతే పరిపక్వంగా ఉంటారో వారికి ప్రతి సమస్య ఒక అవకాశమే, ప్రతి సమస్య ఒక ఛాలెంజే. ఆ అవకాశాన్ని ఛాలెంజ్ తీసుకొని వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. ఎవరైతే మూడు పర్సనాలిటీ లెవెల్స్ లో పూర్తిగా కింద పడిపోతారో వెనకాడుతారో వాళ్ళు ఒకటి కాకుండా ఇంకొకటి సమస్యను తెచ్చుకొని సఫర్ అవుతుంటారు. ఫస్ట్ ప్రాబ్లం ఇట్ ద మైండ్ లెవెల్ ఇస్ వాట్ కృపయా పరయావిష్ట. రెండవది ఏం చెప్పాడు చూడండి, అశ్ను పూర్ణ ఆకుల ఈక్షణం. ఆయన ఈక్షణం కళ్ళు పూర్ణంగా నిండి ఉన్నాయి వేటితో, అశ్రువులతో. కంటి నిండా నీళ్లు అంటే ఏడుపు అంటే ఏమిటి, ఆ శరీరం అనేది పూర్తిగా నిర్వీర్యాన్ని నిస్తత్వం పొంది ఏడుస్తున్నాడు అర్జునుడు. ఏ అర్జునుడైతే యుద్ధం చేసి కౌరవులందరినీ ఓడించి నా రాజ్యాన్ని నేను పొందుతాను అనే ధైర్యంతో వచ్చాడో ఆ అర్జునుడే ఆ పరిస్థితి చూసి కంటి నిండా ఏడుస్తుంటే ఎంత ఫన్నీగా ఉండదు ఆ సిచ్యువేషన్. ఇది శారీరకంగా మన మనకున్న ఎబిలిటీస్ ని ఎనర్జీస్ ని పోగొట్టుకోవడం. ఒక విజయం సాధించాలంటే లక్ష్యంలో మెంటల్ స్టెబిలిటీ కూడా అవసరమే, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరమే. చివరి క్షణం వరకు కూడా ఆ ఫిట్నెస్ తో మనకున్నటువంటి అవకాశం వినియోగిస్తూ ఆనందంగానే జీవించాలి, ఆనందంగానే సాధించాలి, ఆనందంగానే మనం పోవాలి తప్ప ఏడుస్తూ జీవిస్తే ఆ ఈ జీవించడం అనేది చావడం కంటే దుర్భరమైనదే. ఇలాంటి ఉద్బోధనే భగవద్గీత మనకి అనుక్షణం ఇస్తూ ఉంటుంది. దే ఆర్ నాట్ మియర్ థియరీస్, అవి మెల్లిమెల్లిగా జీర్ణించుకుంటూ జీవిస్తే అప్పుడు మనం భారతీయులం, అప్పుడు మనది హైందవ సంస్కృతి, అప్పుడు మనం సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళం. సో రెండవ ప్రాబ్లం ఏమిటి, అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం. అంటే నాకు శక్తి లేదు, నా వల్ల కాదు, నాకు పొట్ట పెరిగింది, ఇంత ఓల్డ్ ఏజ్ లో నేను ఏం చేయగలను, ఇంకెవరికైనా చెప్పు, కొంచెం పని నేను చేయగలను కానీ అన్ని నేను చేయలేను, కుర్చీలేస్తే రెడీగా వచ్చి కూర్చుంటాను, పుస్తకం నా చేతికిస్తే భగవద్గీత చదువుతాను, ఇంటి నుండి నా పుస్తకం కూడా తెచ్చుకోలేను. అంతే కదా ఆ శ్లోకం తెలుసుకో మనం తెలుగులో పాట ఏమిటది, ఈశ్వరోమని అని మనుషులుంటే దేశమే గతి బాగుపడునై ఉందా లేదా అక్కడ. ఈ రోజు మనం జరుపుకుంటున్నాం మన యొక్క గణతంత్ర దినోత్సవాన్ని, అవన్నీ నింపుకోవాలి మనలో. ఉస్సూరంటూ జీవిస్తూ శారీరక సత్వం లేకుండా మనసులో శక్తులన్నీ రాంగ్ ఇమోషన్స్ అట్ రాంగ్ టైం ఫర్ ద రాంగ్ పర్సన్ అన్ని డిసిపేట్ అవుతే ఏమైనా సాధించగలగా మనం. ఓన్లీ కన్జ్యూమర్ గా ఉంటాం కానీ మనం క్రియేటర్ గా, కాంట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా ఉండనే లేము. నిన్న చెప్పుకున్నాం ఈ థాట్ మనం. ఆ స్థితిలో ఉన్న అర్జునుడిని కృష్ణుడు ఎంతో ఉత్తమ స్థితికి తీసుకెళ్తాడు త్రూ భగవద్గీత. సో అశ్రుపూర్ణాకులేక్షణం రెండవది. మూడవది ఏంటి చూడండి, ఆ గీతలో మొదటి శ్లోకం విషీదంతం, అంటే విషాదంలో ఉన్నాడు. విషాదంలో అంటే ఏమిటంటే తెలుసిన, భౌతికంగా పూర్తిగా కన్విన్స్ అయిపోవడం. ఏమిటది, ఇహ నేనేమీ చేయలేను, నా వల్ల ఏమి అవ్వదు, ఈ పరిస్థితి నా చేజారిపోయినది అనేటువంటి బుద్ధిని పనిచేయనీయకుండా ఆపేయడం. అక్కడ చాలా ఒక చక్కని తాడు మీకు పనికొస్తే పెట్టుకోండి. ఏమిటో తెలుసిన, ఎంత ఉత్తమ స్థితిలో మనం ఉన్నా ఆ స్థితిలో నుంచి మళ్లీ దిగజారడానికి అనుక్షణము ఒక అవకాశం ఉంటుంది. అది ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్ అనవచ్చు, రిలేషనల్ ఓల్డ్లీ అవ్వచ్చు, సైకలాజికల్ అవ్వచ్చు, స్పిరిచువల్ అవ్వచ్చు. అంటే మాయ ఎలా పనిచేస్తుంది ప్రపంచంలో అంటే, ఎంత ఉత్తమ స్థితిలో ఉన్నా మనం అక్కడి నుంచి మళ్లీ దిగజారవచ్చును. ఇన్ ద సేమ్ వే మనం ఎంత కింది స్థితిలో ఉన్నా సరే, ఎంత ఆల్మోస్ట్ గాన్ కేసులో ఉన్నా సరే, మళ్ళీ అక్కడి నుంచి ఎదగడానికి అక్కడి నుంచి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి తెలిసిన వాడు, అంటే ఈ థాట్ కలిగిన వాడు ఎప్పుడూ విషాదానికి లోనయ్యి తన జీవితాన్ని ఆత్మహత్యా సదృశంగా చేసుకోడు. ద్రౌపదీ దేవి కేసులో కానీ, గజేంద్రుడి కేసులో కానీ, ఆ ప్రహ్లాదుడి యొక్క కేసులో కానీ మనం అదే చూస్తూ ఉంటాం అక్కడ. He has given up, but not given up by himself. He has given up himself to the God. జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క వెలుగుకై మనం చూస్తుండాలి. అంటే ఎప్పుడైతే మనం క్లిష్ట పరిస్థితిలో ఉంటామో ఆ స్థితిలో మనం ఏమీ చేయలేమని తెలుసుకుంటామో అక్కడి నుంచి బయటికి రావడానికి పరమాత్మ తప్ప ఎవ్వరూ మనం అనుగ్రహించలేరు అని తెలుస్తుందో ఆ స్థితిలో భగవంతుడిని మనం ఇన్వోక్ చేయడానికే ఈ రోజు నుంచి మనం చేసేటువంటి జపములు, పూజలు, సత్సంగాలు, భజనలు, కీర్తనలు, దాన ధర్మాలను ఇప్పుడు చేస్తున్న పుణ్యం అప్పుడు పనికొస్తుంది. అలా కాకుండా ఎవరైతే బుద్ధిలో విషాదాన్ని కలిగి ఉంటారో, ఇంకా నా వల్ల అవ్వదండి, నేను బాగుపడనండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ సైకాలజీ, ఈ మెంటాలిటీ వచ్చేస్తుంది మనకి, ఇంకా నా వల్ల అవ్వదండి, నేను ఏమి చేయలేను, మరి ఇప్పటిదాకా ఏం చేశావు. ఒక ఈ స్టేజ్ లో చెప్పకూడదు కానీ అయినా సరే చెబుతారు మీకు. ఒక వ్యక్తి ఒకసారి వచ్చి అన్నాడు, అయ్యా ఆయన చచ్చిపోయాడండి, చనిపోయిన తర్వాత ఏమవుతుందండి అని నన్ను అడిగాడు. ఏదో నేను చూసినట్టు యమధర్మరాజు లాగా ఆయనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలిసిన,
బతికి ఉన్నప్పుడు ఏం చేసి వచ్చాడు కనుక చచ్చిన తర్వాత ఏం చేస్తాడు అన్నాడు. అంటే స్పాంటేనియస్ గా ఆ టైంలో వచ్చింది మన నోట్లో నుంచి. వి హావ్ టు లివ్ బై లివింగ్, వి హావ్ టు లివ్ ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆల్సో. అది ఎవరు చేయగలరు? బుద్ధిలో సూక్ష్మత్వం కలిగి, బుద్ధిలో ఆ యొక్క కెపాసిటీ కలిగి ఉంటే, అలా బుద్ధిని ఎవరైతే ఉపయోగించకుండా ఉంటారో వాళ్ళకి విషాదం. విషాదం అంటే ఏమిటి? 7వ తరగతి ఫెయిల్ అవ్వగానే ఇంకా అయిపోయింది నా వల్ల చదువు అవ్వదని గాని, ఆరు గ్రాడ్యుయేషన్ లో ఫెయిల్ అవ్వగానే, ఆరు యొక్క ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వగానే, ఆరు తాను పూనుకున్నటువంటి బిజినెస్ లో సక్సెస్ రాకపోతే ఇంకా అయిపోయినట్టేనా? హౌ కెన్ వి గివ్ అప్? ఒక చిన్న జోకు, సరదా జోకు చెప్తారు కదా, ఒక పిల్లలు ఇద్దరు ఫెయిల్ అయ్యారంటండి 7వ తరగతిలో. ఒకడు అన్నాడు వాడితో, ఏమని, అరే ఫెయిల్ అయ్యాం కదరా వెళ్ళి ఆత్మహత్య చేసుకుందామని. ఇంకోటి తెలివిగా చెప్పాడు, ఏమిటి, ఒరే ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, మళ్ళీ పుడితే మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవాల్సి వస్తుంది అన్నాడు. ఇప్పుడు 7th ఫెయిల్ అయ్యి కనీసం 7 అయిపోయాయి, ఏడుపుతూ ఏడుస్తూ ఎడస్ ట్రై అవగేయండి. దేర్ కెన్ నెవర్ బి ఏ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఎక్కడైనా ఉందంటే మన ఎఫర్ట్ లోనే. ఎఫర్ట్ ఫెయిల్ ఎందుకు అయ్యా అంటే మన యొక్క నాలెడ్జ్ కన్విక్షన్ సరిగా లేదు. కన్విక్షన్ నాలెడ్జ్ ఎందుకు లేవు? ఆ యొక్క ఆత్మస్థైర్యం ధైర్యం ఎందుకు లేవు? బుద్ధిని మనం అమ్ముకున్నాం కనుక వాడట్లేదు కనుక. సో ఈ మూడు స్థితులు, సైకలాజికల్ బ్రేక్ డౌన్ కృపయా పర్యావిష్ట, ఫిజికల్ బ్రేక్ డౌన్ అశ్రుపూర్ణాకులేక్షణం, విషీదంతం ఇంటలెక్చువల్ బ్రేక్ డౌన్, ఆ మూడు వ్యక్తిత్వ పొరలలో ఎప్పుడైతే మనం బ్రేక్ అయ్యామో మనం ఎలా గెలుస్తాం ఈ ప్రపంచంలో? గెలవలేము. ఒకవైపు చూడండి, అక్కడ చూడడానికి భయంకరమైన యుద్ధము, కానీ ఆ యుద్ధం భయంకరమైన దాని ఇంకోవైపే జీవితాంతం అర్జునుడు పాండవులు ఏ గొప్ప రాజ్యాన్ని అనుభవించాలనుకుంటున్నారో అది పొందడానికి అది అవకాశమే కాదు. ఇప్పుడు చూస్తారు మీరు కృష్ణుడు అలాజిక్లో ఇస్తుంటాడు మనకి ఎందుకు ధర్మాన్ని పాటించాలి అని. సో దట్ వే ఫస్ట్ చాప్టర్ ఎస్సెన్స్ ఫస్ట్ శ్లోకంలో చెప్పినది అది మన అందరం కూడా అన్వయించుకోవాలి. అలాంటి స్థితిలో ఉన్న అర్జునుడికి సింపుల్ సింపుల్ శబ్దాలు చెప్తే అర్థమవుతాయా? కోమాలో ఉన్న వాడికి చిన్న చిన్న టాబ్లెట్స్ ఇస్తే పనులు అవ్వవు, హై డోస్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలి. అలాగే పూర్తిగా మూడు లెవెల్స్ లో ఫెయిల్యూర్ గా ఉన్న అర్జునుడికి కృష్ణుడు మామూలుగా ట్రీట్మెంట్ ఇస్తే అవ్వదు, దాన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. చాలా క్లిష్ట కష్టమైన పరిస్థితిలో వ్యక్తిని ఎమర్జెన్సీలో చేర్చినప్పుడు ఆ ఎమర్జెన్సీ వార్డ్ లో ఐసీయూ అంటారో లేదా దాన్ని, ఐసీయూ అంటే ఏంటో తెలుసునా? ఐసీయూ అంటే నువ్వు దుర్మార్గుడివి, శ్రద్ధ లేని వాడివి, అధర్వుడివి, మంచి జీవితం జీవించని వాడివి అయితే వాడికి యమధర్మరాజు ఇస్తున్న సెంటెన్స్ ఇది. ఐసీయూ అంటే అక్కడ దాక్కుండా నిన్ను పట్టుకుంటానని అర్థం. అవునా కదా? అదే భక్తుడైన వాడు, మంచి సాధన చేసిన వాడు ఆ యొక్క ఐసీయూలో ఉంటే అతనికి కృష్ణుడు చెప్తున్నాడు ఐసీయూ అంటే అక్కడికి వచ్చి నేను రక్షిస్తారు. సో ఆ ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ ఇస్తారా లేదా, దానితో కృష్ణుడు తన ఉపదేశం మొదలు పెడతాడు. ఒకసారి మనస్ఫూర్తిగా మనం కృష్ణుడిని ప్రార్థిస్తూ ఈ చక్కని దివ్య ఉపదేశము చెవుల ద్వారా బుద్ధిలోకి వెళ్ళి, బుద్ధిలో అర్థమై, అర్థమైన జ్ఞానం హృదయంలోకి వచ్చి, హృదయంలో నాది నేనైన జ్ఞానము నా శరీరం ద్వారా మనస్సు ద్వారా వ్యక్తం అవ్వాలి అని ఆయన ప్రార్థిస్తూ ఈ రెండు శ్లోకాలు నేను చెప్తాను, రిపీట్ చేయండి, దాని అర్థం చూస్తూ ముందుకెళ్దాం. శ్రీ భగవాను వాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఈ రెండు శ్లోకాలు భగవద్గీతలోని మొట్టమొదటిగా సారిగా శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందంలో వ్యక్తమైనవి. ఏ ఏ వ్యక్తులు గీతాధారంతో మహానుభావులై తమను తాము విశ్వాన్ని ఉద్ధరించారో వాళ్ళందరికీ నిత్య నిరంతరము అవిరళముగా ప్రేరణ ఇచ్చినటువంటి ఉత్కృష్టమైన శ్లోకాలు. పూజ్య గురుదేవులు చిన్మయానందుల వారు గాని, వివేకానందుల వంటి వాళ్ళు గాని, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు గాని, పటేల్ లాంటి వాళ్ళు గాని ఎప్పుడు కూడా ఆ ఇన్స్పిరేషన్తో ఉత్సాహంతో చిట్ట చివరి క్షణం వరకు
జీవించగలిగారు అంటే వాళ్లకు ఉన్నటువంటి ప్రేరణకు కారణము ఈ రెండు శ్లోకాలే. అండ్ ఐ హావ్ టు ఎక్స్ప్రెస్ అండ్ అపాలజైజ్ టు యూ. కానీ ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని, సారాన్ని, భావాన్ని ఏ శబ్దంలోనూ కూడా వ్యక్తం చేసేటువంటి యోగ్యత నాలో లేదు. కనుక మళ్లీ మళ్లీ ప్రార్థిస్తూ వాటిని హృదయంగం చేసేటువంటి గొప్ప వక్తలు మనకు లభించాలి, మీకు లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సో ఇక్కడ కృష్ణుడి యొక్క ఆన్సర్ ఎలా మొదలవుతుంది తెలుసురా? ఈయన అర్జున కన్క్లూడెడ్ విత్ ఎన్ అబ్జెక్షన్. మొదట అధ్యాయంలో చెప్తాడు, అహోబద మహత్పాపం కర్తుం వ్యవస్థావయం రాజ్యసుఖలోభైన హంతుం స్వజన మధ్యత ఎది మాం అప్రతికారం అశస్త్రం శస్త్రబాణే భారత రాష్ట్రాలని హన్యు తన్మే క్షేమరం ధరవే. అంటే ఈ యొక్క 1వ అధ్యాయంలో చివరి 15 శ్లోకాలలో అర్జునుడు ఎందుకు యుద్ధం తాను చేయననుకుంటున్నాడో విషయాలని చెబుతూ ఒక అబ్జెక్షన్ లేవదీస్తాడు ఒక పెద్ద లాయర్ లాగా. ఏమిటి, కృష్ణ నేనెందుకు యుద్ధం చేయాలి, మనం ఎందుకు యుద్ధం చేయాలి, మన వాళ్ళని మనం ఎందుకు చంపాలి, ఎందుకు ఎందుకు అసలు కృష్ణుడు అడిగాడు యుద్ధం చేద్దామని. వి ఆల్వేస్ క్వశ్చన్ ద గాడ్, క్వశ్చన్ ద గురు, క్వశ్చన్ ద వరల్డ్. దే ఆర్ నాట్ ద క్వశ్చనేబుల్, వీఆర్ క్వశ్చనేబుల్. దే ఆర్ నాట్ ఆన్సరేబుల్, వీఆర్ ఆన్సరేబుల్ ఇన్ ద లైఫ్. ఇది తెలిసిన వాడు ఆధ్యాత్మిక వ్యక్తి అవుతాడు. సో ఎందుకు ఎందుకు అని అడిగాడు కనుక కృష్ణుడు కూడా ఒక ప్రశ్నతో ఆన్సర్ చేస్తున్నాడు. ఏమిటది, కుతహా కహాసియాయా తుమ్కోయే ఫ్రమ్ వేర్ ఇట్ హాస్ కమ్, నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది. ఏంటిది, కష్మలం ఇదం. కష్మలం అంటే కసావా మల, అంటే నేను ఎప్పుడూ చూడనటువంటిది, నీలో నుంచి ఎప్పుడూ ఆశించినటువంటిది, నీలాంటి వాళ్ళలో ఎప్పుడూ తగినటువంటిది, ఈ శారీరక మానసిక బౌద్ధిమకమైనటువంటి దిగజారుడు అనేది నేను కలలో కూడా ఊహించనే. ఎక్కడి నుంచి వచ్చింది అర్జున, నువ్వు చెప్పు నాకు అంటున్నాడు అక్కడ. అంటే మనం గురుదేవుడికి ప్రశ్న ఇస్తాం కదా, గురువు గారు నేను ఏడుస్తున్నాను, నాకు చాలా బాధలు దుఃఖాలు ఉన్నాయని. ఈ ప్రశ్న మనం గురువును కాదు అడగాల్సింది, ఇంత చక్కని ప్రపంచంలో ఇన్ని ఆనందాలు సుఖాలకై పరమాత్మ సృష్టించిన ప్రపంచంలో ఆనందంగా ఉండాల్సింది, పోయి విచిత్రంగా నువ్వు ఏడుస్తున్నావే, నీకు ఏడుపు కారణం నువ్వు చెప్పు అంటాడు ఆయన. ఇట్ ఇస్ నాట్ వీ క్వశ్చన్, దే క్వశ్చన్ అస్. ఇది ఎప్పుడూ తేలని సమస్య. మనం అంటాము ప్రపంచాన్ని చూసి ఇందులో ఇన్ని బాధలు ఉన్నాయే అని, ఒక్క సుఖం మనకు గోచరించదు. గురువులు అంటారు ఎక్కడెక్కడ చూసినా, నేను ఎన్నెందు వెతికిన అన్నందే కలడు దానవాగ్రని కంటి అన్నాడు కదా, సర్వము తానయ్యవాడు వాని ఆత్మ భవనీశ్వరునే నే శరణము వేడదని అంటూ వాళ్లకేమో అంతటా పరమాత్మ ఆనంద స్వరూపమైన పరమాత్మ కనిపిస్తే మనకు అంతా దుఃఖం కనిపిస్తుంది. అంటే ఏమిటి తెలుసునా, ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం అంటే ఈ అజ్ఞానంలో నుంచి ఈ జ్ఞానంలోకే, ఈ దుఃఖంలో నుంచి ఈ సుఖంలోకే, ఈ బంధనంలో నుంచి ఈ ముక్తిలోకే. ఇది బయట లేదు, ఇది లోపల ఉన్నది. తో ఇది కృష్ణుడినో ఎవరినో మనం అడిగితే మనకు ఆన్సర్ రాదు. నిన్న చెప్పాము, ఇవాళ మొదట్లో కూడా చెప్పుకున్నాము, ప్రపంచం బయట లేదు లోపల ఉన్నది. కనుక సమస్యలు బయట లేవో లోపల ఉన్నాయి, కనుక నువ్వు నన్ను అడగడం కాదు నేనే నిన్ను అడుగుతున్నాను అంటాడు. ఎవరైతే ప్రపంచాన్ని అడుగుతారో సమస్యలకి సమాధానాన్ని వాళ్ళు సంసారులు అంటారు. ఎవరైతే తమను తాము అడుగుతారో వాళ్ళు సాధకులు అవుతారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సంసార. మనం ఇక్కడ ఉంటూ ఈ పరిస్థితిలో నుండి సంసారం నుండి సాధనలోకి, సాధనలో నుండి సిద్ధిలోకి పొందాలి. తో కుతః త్వాం కష్మలమిదం విషమే సముపస్థితం. ఏ అర్జున, ఈ విషమమైన క్లిష్టమైన సంకటమైన పరిస్థితిలో సడన్ గా నేను యుద్ధం చేయను పారిపోతానంటావేంటయ్యా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోగం అంటాడు ఆయన. ఆయన ఎవరు ఇమాజిన్ అంటే, మనం మన అజ్ఞానంతో, మన మూర్ఖత్వంతో, మన రాంగ్ థింకింగ్ అండ్ రాంగ్ డెసిషన్స్ తో గురువులని, భగవంతుని కూడా క్షణక్షణము సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాం. అర్థమైందా? ఆన్ ద అదర్ హ్యాండ్, మన యొక్క పాజిటివిటీతో, ఇన్స్పిరేషన్తో, చక్కని పనులతో గురువుని, పరమాత్మని మనం నిరంతరము మెప్పిస్తూ ఉండాలి. అహంకారాన్ని కాదు మెప్పించాల్సింది, జగత్తుని కాదు, ఆయనని. వీఆర్ ఆన్సరేబుల్ టు దెమ్. సజనతో జూటునా బోల్నా ఖుదాకే పాస్ జానా హై నా హాతీ హై నా గోడా హై. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతాడు ప్రశ్న, నీకు గీతా జ్ఞానాన్ని ఇప్పించాను కదా, నువ్వు ప్రాక్టీస్ చేసావా అని మిమ్మల్ని అడుగుతాడు. నీ ద్వారా చెప్పించాను కదా అని నన్ను అడుగుతాడు. సో వీ హావ్ టు బి వెరీ కాషియస్. కుతహత్వా కష్మరమిదం విషమే సముపస్థితం. అంటే ఈ భయంకరమైన యుద్ధంలో ఎక్కడైతే నువ్వు చేసి గెలవాలో, నేను ధర్మాన్ని స్థాపించడానికి వచ్చా, నా పని కూడా చేయాలో, అలాంటి సమయంలో ఈ వీక్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? మరి ఈ యొక్క వీక్నెస్ ఫిజికల్ మెంటల్ ఇంటలెక్చువల్ నీలో ఉందే, దాని కారణంగా మనం పారిపోయామనుకో, నీకు శ్రేష్టత్వం లభిస్తుందా, నీకు విజయం లభిస్తుందా, నీ సుఖం లభిస్తుందా? లభించదు. నీ జీవితం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతుంది అని 3 శబ్దాల ద్వారా కృష్ణుడు చెప్తాడు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. 2వ లైన్ ఏమిటో చదవండి అందరూ. అనార్యజుష్టం అస్వర్గ్యం తర్వాత అకీర్తికరం అర్జున,
ప్రతి శబ్దంలో చాలా సారాంశాలు ఉంటాయి, క్లుప్తంగా మీకు చెప్తాను. అర్జున ఈ విధమైనటువంటి లోపల బయట వీక్నెస్ తో యుద్ధంలోంచి పారిపోవడం అనేది ఆర్యులకు తగదు, నీవు ఆర్యుడినివి కనుక అనార్య జుష్టం. ఆర్యులు అంటే ఎవరో తెలిసిన, ఆర్య అని మీరు చిన్నప్పుడు లెటర్స్ రాసేవారా కదా, అంటే ఎవరైతే గొప్ప వాళ్ళై ఉన్నారో, పెద్దవాళ్ళై ఉన్నారో, ఉత్తమైన ఆదర్శాలతో జీవిస్తారో, 10 మందికి మార్గదర్శులు అవుతారో, ఎవరిని 10 మంది కొనియాడుతూ ఉంటారో, వాళ్ళు ఆర్యులు. తో ఆర్యులకు తగదు, నువ్వు ఆర్యుడివి, నీ ఆర్య వంశానికి చెందినవాడివి. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, నీవు యుద్ధానికి పారిపోతే ఏమవుతుంది తెలుసా, యుద్ధంలో నుంచి ఇప్పటి వరకు నిన్న కురు వంశాన్ని అందరూ మెచ్చుకుంటూ నీ ప్లేస్ వచ్చేసరికి నీ వలన ఆర్యులందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అంటే ఏమిటి, ఆల్ యువర్ పాస్ట్ గ్లోరీ విల్ బి డిస్ట్రాయిడ్. అంటే నీ యొక్క భూతకాలం అంతా కూడా ఈ వర్తమానంలో నువ్వు చేస్తున్న ఈ తప్పు వలన నశిస్తుంది, సమసిపోతుంది. ఆర్ యు రెడీ టు డిస్ట్రాయ్ యువర్ పాస్ట్ అని ఆర్యు ఇష్టమంటే అది. రెండవది ఏం చెప్పాడు అక్కడ, అకీర్తికరం అస్వర్గం అన్నాడు కదా. స్వర్గం అంటే ఏమిటి, మనకు ఫ్యూచర్ లో వచ్చేటువంటి బెనిఫిట్స్. స్వర్గం ఎప్పుడు కూడా ముందు ముందు ఉంటుంది. అంటే ఇప్పుడు కనుక నువ్వు పారిపోతే స్వర్గార్హత నువ్వు కోల్పోతావు, అంటే ఫ్యూచర్ లో కూడా నీకు దిక్కు మొక్కు సుఖశాంతులు ఉండవు. కనుక పాస్ట్ ఆల్సో యూ హ్యావ్ డిస్ట్రాయిడ్, ఫ్యూచర్ ఆల్సో సఫిషియెంట్లీ నువ్వు డిస్ట్రాయిడ్. పాస్ట్ ఫ్యూచర్ రెండు పోయాయి, భూత భవిష్యత్తులు రెండు పోయాయి, కొన్ని వర్తమానంలో నువ్వు బాగుపడతావా? వర్తమానంలో మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి, 10 మంది మనల్ని మెచ్చుకుంటే కదా. ఎప్పుడు వాళ్ళు మెచ్చుకుంటారు, మనం మనకు మంచిని చేస్తూ వాళ్ళకి కూడా మంచిని చేస్తే కదా మెచ్చుకునేది, అది పోతుంది. అందుకే ఏమన్నాడు మూడో పాయింట్, అకీర్తికరం అర్జున అన్నాడు కదా, నైదర్ ఇన్ ద కీర్తి ఇన్ ద ప్రజెంట్ నార్ ద స్వర్గం ఇన్ ద ఫ్యూచర్ నార్ ద పాస్ట్ గ్లోరీ. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అన్నిటినీ కూడా నీ ప్రజెంట్ రాంగ్ థింకింగ్, రాంగ్ డెసిషన్ వలన, రాంగ్ యాక్షన్ వలన నువ్వు అన్నిటినీ పాడు చేయబోతున్నావు, నీకు ఇష్టమా అని కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరినీ అడుగుతున్నాడు. అంటే గీత యొక్క సారాంశం ఒక్క నిమిషంలో, ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే ఏమిటో తెలుసిన, ప్రతి క్షణము కూడా మన భూత భవిష్యత్ వర్తమానములను ఆనందయుక్తముగా చేసుకోవడం ఎలాగో చెప్పేదే భగవద్గీత, చేసుకోమని చెప్పేవే శాస్త్రాలన్నీ, చేసుకోవడానికే మానవ జీవితము. తెలుసుకుంటే అది గొప్ప, తెలుసుకోకుంటే ఇలాగే నడుస్తుంది. గీత చదువుకుంటే అన్నం నరగదా, అన్నం పెట్టేవాళ్ళు లేరా, జ్ఞానం లేకుంటే జీవితం కడగదా. పశువులన్నీ జీవిస్తున్నాయి, పక్షులన్నీ జీవిస్తున్నాయి, క్రిమి కీటకాలన్నీ జీవిస్తున్నాయి, చెట్లన్నీ జీవిస్తున్నాయి, మరణిస్తున్నాయి, మనం అలాగే ఉంటాం. ఇదే నచికేతుడు అంటాడు అక్కడ, సస్యమివ మర్త్యహ బచ్చదే సస్యమివా జాయితే పునః. తండ్రి ఆపుతాడు, అరే పొరపాట్లు చెప్పాను రా యముడి దగ్గరకు వెళ్ళమని, నువ్వు వెళ్ళకు ఇక్కడ ఉండు, నీకోసమే కదా యజ్ఞం అంతా చేసిందంటే ఆ నచికేతుడు ఒక మాట అంటాడు అక్కడ. ఏమంటాడు తెలుసిన, తండ్రి ఈ ప్రపంచంలో అందరూ కూడా చెట్లు గడ్డిపోచ వలె బతుకుతూ చస్తున్నారు, చస్తూ బతుకుతున్నారు, పుట్టి చస్తున్నారు. అలాంటి జీవితంతో పెద్ద లాభం లేదు. నువ్వు నన్ను శపించినా సరే తిట్టినా సరే దాన్ని వరంగా తీసుకొని యముడి దగ్గరికి వెళ్తాను, అంటే మృత్యు దగ్గర కూడా వెళ్తాను, వెళ్ళి నేను జ్ఞానాన్ని పొందుతాను అంటాడు. అలాంటి ఉపనిషత్తుల సారాంశము భగవద్గీత. అంటే డెత్ లో కూడా లైఫ్ చూపించేటువంటి భగవద్గీత ఇది, దానికి ఆధారం ఇక్కడ ఏమిటది, అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. భారతీయులమైన మనము, సనాతన ధర్ములమైన మనము, సాధకులమైన మనము, ఆధ్యాత్మిక వ్యక్తులమైన మనము, శాస్త్రములను వింటున్న మనము అనుక్షణం కూడా ఇటువంటి అవేర్నెస్ తో జీవించాలి. మై ప్రెజెన్స్ షుడ్ యాడ్ టు ద పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఆఫ్ మైసెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్. ఆ ఇన్స్పిరేషన్స్ ని లైఫ్ అంటారు. అలా తన జీవితాన్ని మరల్చుకున్న వ్యక్తుల కోసం పరమాత్మ వెతుకుతూ ఉంటాడు. వాళ్ళు పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు, కౌంటర్లు అవుతారు. మిగతా వాళ్ళందరినీ భగవంతుడు ఎన్ని అవతారాల్లోచి ఉద్ధరించే ప్రయత్నం చేసినా భగవంతుడు డిసప్పాయింటెడ్ వెళ్ళిపోతాడు, కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటారు. కుతహత్వాకస్మల విధం విషమే సముపస్థితం అనారి దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అలా అన్నా సరే అర్జునుడిలో కించిత్ కూడా చలనం లేదు. ఉన్నాడా పోయాడని కృష్ణుడు భయపడ్డాడు. ఏదో విధంగా చెప్పి ఇతను లేపాలి. మామూలుగా గౌరవంగా పిలిస్తే లేవడు, ప్రేమగా చెప్పినా లేచేలా లేడు, తిడితే లేస్తాడేమో, ఇప్పుడు ఎటువంటి తిట్టు తిడితే లేస్తాడో అని అనుకొని అర్జునుడికి తగనటువంటిది, అతను సహించలేనటువంటిది, అతను ఎటువంటి కోమాలో ఉన్నా కూడా అతను లేపేటువంటి దుష్పదజాలంతో కృష్ణుడు అక్కడ అర్జునుణ్ణి మూడో శ్లోకంలో సంబోధిస్తాడు. ఏమన్నాడు చూడండి, క్లైబ్యం మాస్మగమః పార్థ నేతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరాంతాపయ. ఇందులో ఒక్కొక్క శబ్దము, ఒక్కొక్క వాక్యం కూడా మహదద్భుతం. ఆ మూడులో చదవాలి, ఆ ఇన్స్పిరేషన్ తో చదవాలి.
స్వామీజీ మీరు మెల్లగా చెప్పొచ్చు కదా, ఇంత గట్టిగా ఆయన చెప్తున్నారు, ఇది యుద్ధంలో జరుగుతుంది కనుక ఆ విధంగానే చెప్పాలి. మీరు ఉపనిషత్తు క్లాస్ రండి, మెల్లగా చెప్తాను నేను. హాయిగా కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి ద్వే విద్యే వేదితవ్యే అస్మత్ బ్రహ్మ విదో వదంతి తత్ర సేవా పరాచేవ అని ఉంటుంది అక్కడ. ఇక్కడ ఆ విధంగానే చూడండి ఏమన్నాడు కృష్ణుడు, క్లైబ్యం మాస్మగమహ. ఆ తిట్టు వినగానే అర్జునుడిలో ఆ చలనం వచ్చింది. క్లైబ్యం అంటే క్లీవత్వం. క్లీవత్వం అంటే ఏమిటి, నైదర్ ద మ్యాన్ నార్ ద ఉమెన్. అంటే అలా అర్జునుడి స్థితిని చూసి ఏం చెబితే వీడు లేస్తాడో ఆలోచించి అర్జునుడిని ఏమన్నా, కృష్ణుడు నువ్వు చక్కగా డ్రెస్ మాత్రం మగవాడిలాగా వేసుకున్నావు, మీసాలు చక్కగా ఉన్నాయి, కవచం ఉన్నది, ధనుర్బాణాలు ఉన్నాయి, అంతా చూస్తే మగవాడిలాగా ఉన్నావు, కానీ పరీక్షగా జూమ్ చేస్తే నీ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, నీ మనస్సులో బెదురు ఉంది, నీ బుద్ధి పని చేయట్లేదు, అది ఒక ఆడవాళ్ళ లక్షణాలు కదా, ఇంతకు నువ్వు ఆడనా మగనా అని అడిగినట్టే అక్కడ. క్లైబ్యం మాస్మగమహ, నువ్వు ఆ మాట వినగానే కొంచెమైనా తేడా వస్తుందా లేదా, మైండ్ లో చలనం వస్తుందా లేదా అంటే, కృష్ణుడు ఉత్తరప్రదేశ్ వాడు కదా, ఉత్తరప్రదేశ్ లో తిట్లతోనే మొదలవుతుంది. ఆ యొక్క చెప్పేవాడు తిట్టితేనే వాడికి చెప్పడంలో ఆనందం, వినేవాడు కూడా ఎన్ని ఉపదేశాలు చెప్పినా విన్న తర్వాత ఏమంటాడు, ఆజ్ తుమ్నే మేరకు గాలి దియాయిచ్చినాయి అంటాడు. ఎందుకంటే అక్కడ బై నేచర్ వస్తుంది. దట్ ఈస్ హౌ కృష్ణ క్లైబ్యం మాస్మగ. ఇది మనందరం కూడా మనలోకి అన్వయించుకోవాలి. అవునా, ఇమోషన్స్ ఉండాలి కానీ ఇందాక చెప్పినట్టు అది ఇంటెలెక్చువల్ కన్విక్షన్స్ ని ఓవర్ పవర్ చేస్తే పురుష రూపంలో ఉన్న స్త్రీ, ఇక్కడ స్త్రీ పురుష అంటే శారీరక లింగ వేదాలు చూడకండి, ప్రతి వాళ్లలో కూడా ఆ స్త్రీ అనేటువంటి ఇమోషన్స్ పురుషుడు అనే పౌరుషత్వాన్ని సపోర్ట్ చేస్తూ విజయాన్ని సాధించాలి. అలా కాకుండా మన పౌరుషత్వాన్ని మన ఇమోషన్స్ ఓవర్ పవర్ చేసి పనులను చేయకుండా ఉంటే మనం అటు ఇటు కాకుండా ఉంటాం. వీ కెన్ నెవర్ విన్ ఇన్ దిస్ వరల్డ్. సో క్లైబ్యం ఆస్మగమ పార్థ నా ఏతత్వై ఉపపత్తితే, ఇది నీకు తగదు అర్జున. ఆ నువ్వు పారిపోయావంటే నిన్ను చూసి అందరూ పారిపోరు. నీ యొక్క గొప్పతనం ఏంటి, ఇన్ని విజయాలు సాధించావు, నీ పైన ఆశలు పెట్టుకొని కదా యుధిష్ఠుల వారు యుద్ధాన్ని ఒప్పుకున్నారు, హౌ కెన్ యూ స్టాండ్ టు దట్. ఇది కేవలం అర్జునుడికి కాదు, మనందరికి కూడా చెప్తున్నటువంటి పాయింట్. బయటవే ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఏమిటది, కృష్ణుడు అర్జునుడిని తిట్టాడు ఇక్కడ, కానీ కృష్ణుడు అర్జునుడిని తిట్టినా మన శాస్త్రాల్లో ఏమైనా వాటి పరుష పదాలు వాడినా అవి ఎప్పుడు కూడా తప్పులు అబద్ధాలై ఉండవు, వాటి వెనకాల కూడా కొన్ని కారణాలు స్టోరీలు ఉంటాయి. మీకు చెప్పనా ఏమిటో అది, మీకు తెలుసు కదా పాండవులందరూ కూడా అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారా లేదా, ఎన్నేళ్ళు అరణ్యవాసం ఎన్నమ్మా, 14, అది రాముడు వెళ్ళిదమ్మా, 12 ఏళ్ళు అరణ్యవాసము ఇంకా అవునా, మరి అజ్ఞాతవాసంలో కనిపించకుండా దాక్కోవాలిగా, మరి 5 పాండవులు ద్రౌపది ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని వేసుకున్నారా లేదా, మరి యుధిష్ఠిరుడు ఏమయ్యాడు అక్కడ, అప్పుడు ఏ రూపాన్ని ధరించాడు, ఆ మీకు తెలుసు మీరున్నారు ఆ టైంలో ఎక్కడున్నారు, ఆ భీముడు నలభీమ భాగం అందుకే కదా అనేది మీరు, అర్జునుడు నకల సహదేవులు వాళ్ళిద్దరు ఏమయ్యారు, ఆ అశ్వపాలకులు అయ్యారా కదా, మరి అర్జునుడు ఏ వేషం వేసుకున్నాడు, బృహన్నలగా ఉన్నాడా లేదా. అంటే కృష్ణుడు తిడుతూ కూడా అందులో ఒక సందేశాన్ని ఇస్తున్నాడు, అర్జున 1 సంవత్సరం నపుంసకుడిగా ఉన్నావు, అది అయిపోయింది, దాని ఎఫెక్ట్ ఇంకా ఉందేంటి నీ మధ్య, కొంచెం దులిపేసుకొని రా అంటున్నాడు. డోంట్ క్యారీ ది ఇఫెక్ట్ ఆఫ్ దట్ బృహన్నల్లా ఇన్ యూ, దట్ ఈస్ ఓవర్. ఆ శాపము పోయింది, ఆ సంవత్సరం పోయింది, ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి యుద్ధంలో ఎన్నో విజయాలు సాధించిన విజయుడివి, ధైర్యోత్సాహాలు కలిగిన అర్జునుడివి, ఆ యొక్క క్లీపత్వాన్ని వదిలేయి. అంటే మన పాస్ట్ ఎఫెక్ట్స్ మనలో చాలా ఉంటాయి, వాటిని పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడుకోవాలి, కానీ మనలో నపుంసకత్వాన్ని కలిగిస్తే వాటిని మనం ఉపయోగించకూడదు. చాలా మందికి ఈ లోపు గుణాలు ఉంటాయి, అప్పుడు వ్యాపారం చేశాను ఫెయిల్ అయ్యానండి, ఇప్పుడు అవుతుందో లేదో, క్లైబ్యం మాస్మగమహ. ఆ రోజు జపాన్ కూర్చున్నానండి, కూర్చుంటే జపం అవ్వలేదు కానీ జపానికి తిరిగి వచ్చానండి, ఇవాళ అవుతుందో లేదో, క్లైబ్యం మాస్మగమహ. నిన్న భగవద్గీత మొదటి అధ్యాయం అర్థం కాలేదండి, ఇవాళ అర్థందో లేదో, క్లైబ్యం మాస్మగమహ. ద పాస్ట్ షుడ్ ఇన్స్పైర్ అస్, పాస్ట్ ఫెయిల్యూర్ ఉంటే అందులోంచి లెసన్ నేర్చుకుందాం, పాస్ట్ సక్సెస్ అవుతే అందులోంచి ఇన్స్పైర్ అవుదాం తప్ప, క్లైబ్యం మాస్మగమహ. ఇది రాల్ సైకాలజీలో ఇవన్నీ పిల్లలకు చెప్పుకోవాలి, హౌ కంటిన్యూస్లీ యూ హావ్ టు ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్, మార్క్డ్ ఫర్ సక్సెస్ ఇన్ ఎవ్రీ ఎండెవర్ విచ్ టేక్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో క్లైబ్యం మాస్మగమహ నా ఏతత్వై ఉపపద్యతే, మనలో ఎవ్వరికి కూడా ఈ క్లీబత్వం పనికిరాదు. అలా ఒక్కొక్కరు కూడా అలా ధైర్య ఉత్సాహాలతో తాము అనుకున్న పనులను నెరవేరుస్తూ పోతే ఈ దేశంలో దౌర్భాగ్యము దరిద్రత ఇవన్నీ ఉంటాయా,
మన ప్రపంచం మొత్తానికి ఈ దేశం ఉన్న 209 దేశాలకి భారతదేశమే అన్ని రకాలుగా సహాయం చేయుతూ అవ్వచ్చు. ఈ శ్లోకాన్ని కనుక మనం జీర్ణించుకొని ప్రాక్టీస్ చేస్తాం. క్లైప్యం మాస్మగమ నేత ఉపద్యతే అని రెండో లైన్ లో ఏమంటున్నాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ట పరాంతామయ. నీ హృదయంలో ఏ దుర్బలత్వం ఏదైతే వచ్చిందో అది క్షుద్రమైనది. క్షుద్రం అంటే చిల్లర, చోటా సహాయ, మీనింగ్లెస్, పర్పస్ లెస్, ఫ్రూట్ లెస్, యూజ్ లెస్ ఇట్ ఈస్. యు జస్ట్ డ్రాప్ ఇట్ ఆఫ్. ఎప్పుడు కూడా మన హృదయానికి ఏ ఏ కారణాలు దుర్బలత్వాన్ని ఇస్తుంటాయో అవి ఇంట్లో వాళ్ళు అవచ్చు, ఎవరైనా అవచ్చు, వాటిని మనం ఎదుర్కొని మన హృదయాన్ని సబలంగానే ఎప్పుడు ఉంచుకోవాలి. ఏమిటో దుర్బలత్వం నీలో జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇందాక చెప్పామే, ఇంతమందిని ఒకే బాణంతో ఓడించగలిగే అర్జునుడు ఎక్కడా? అంత ధైర్యోత్సాహాలతో కైర్ మయా సహయోద్ధవ్యం అన్నాడు కదా, ఎవరు నాతో యుద్ధానికి వచ్చిందో ఒకసారి తేరిపారా చూస్తాను అన్న అర్జునుడు ఎక్కడా? ఏడుస్తూ కళ్ళలో నా శరీరం వణుకుతోంది, నా వల్ల అవ్వట్లేదు. అసలు ఎవరం పోలిక ఉందా? అసలు ఎంత కన్ఫ్యూజ్ అయ్యింటాడు కృష్ణుడు అర్జునుడి స్థితి చూసి. మనం ఈ విధంగా ప్రతిసారి భగవంతుడిని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాం. తో హృదయ దారుబల్యం అంటే ఏమిటి? నేను వీక్నెస్ ఇన్ అవర్ హార్ట్. ఇందాక చెప్పుకున్నాగా, నా వల్ల అవ్వదు, నేను చేయలేను. ఎందుకు చేయలేం? ఈ ప్రాబ్లం చాలా కూరుకుపోయింది, పేరుకుపోయింది, పాతుకుపోయింది మనందరి హృదయాలలో. దయచేసి తప్పుగా భావించకండి. ఒక్క క్షణం కూడా మన జీవితంలో ఏదో ఒక మనకి 10 మందికి ఉపయోగించకుండా, ఉపయోగపడి పని చేయకుండా ఉన్నామంటే ఆ క్షణంలో మనం జీవించినట్టు లెక్కనే కాదు. మరి ఏమిటని మనం ఆపుతోంది? పరమాత్మ అంతటా ఉన్నాడా, ఉన్నాడా లేదా? కొంచెం నమ్మకానికైనా. మరి పరమాత్మకు అన్ని శక్తులు ఉన్నాయా, ఉన్నాయా లేదా? మరి అన్ని శక్తులు ఉన్న అంతటా ఉన్న పరమాత్మ మన హృదయంలోనే ఉన్నాడా లేదా? 15వ అధ్యాయం 15వ శ్లోకంలో అదే చెప్తాడు, సర్వస్యామృతనిష్ట ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టది. మరి అంతటా ఉండి అన్ని శక్తులున్న పరమాత్మ మన హృదయంలోనే ఉన్నప్పుడు మరి ఏదైనా చేసి సాధించే సామర్థ్యం మనలో ఉందా లేదా? మరి ఎందుకు బయట వ్యక్తం అవ్వట్లేదు? వాట్ ఈస్ దట్ స్టాపింగ్? దిస్ హృదయ దౌర్బల్యమే. ప్లీజ్, స్పిరిచువాలిటీ తెలిసినా ఏమిటో, అలోన్ టు అలోన్, ఆల్ అలోన్. యుద్ధం మనమే చేయాలి, గెలవాల్సింది మనమే. యుద్ధం చేసి గెలవడానికి కావాల్సిన సర్వశక్తులు మనమే సేకరించుకోవాలి. అడిగితే కృష్ణునిస్తాడు, ఆయన రక్షిస్తాడేమో, ఆయన ఒక్కసారి విశ్వరూపం చూపిస్తాడు కానీ తర్వాత సాధన చేసి దాన్ని చూడాల్సింది మనమే. కొద్దిగా ఆయన హెల్ప్ చేస్తాడేమో కానీ చేయవలసింది మనమే. ఇది మొదట్లో చెప్పవలసింది, ఇన్స్పిరేషన్తో ముందడుగు వేయాల్సింది. అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్స్. పరమాత్మ తమకు తాము ఎవరైతే సాయం చేసుకుంటున్నారో వాళ్ళకి సాయం చేస్తాడు, కానీ కృష్ణ నా పని అన్ని నువ్వు చేయి, నేను మాత్రం క్రికెట్ మ్యాచ్ చూస్తాను అన్నవాడికి పరమాత్మ చెడు, నువ్వు చూసుకో అంటాడు ఆయన. అందుకే మన జీవితంలో మనకు 33 కోట్ల దేవతలు ఉన్నా సనాతన ధర్మంలో ఏ ఒక్క దేవుడు వచ్చి మనం రక్షించట్లా. ఎందుకు? మనం పూనుకోవట్లేదు కాదు. When you don't start, the Lord will never start. ఇది నిత్య సత్యం. ఆ దానికి అడ్డంకి ఏంటిది? హృదయ దౌర్బల్యం. దేర్ ఇస్ నో ఎనిమీ అవుట్ సైడ్. నా హృదయంలో నేను లాక్కున్నటువంటి దుర్బలత్వమే. దుర్బలత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ చెప్పుకున్నాం, వేరెవర్ ద హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రీమ్ హిగో అండ్ ఎక్స్ట్రీమ్ సెల్ఫిష్నెస్, అహంకారము, మమత్వము, స్వార్థము ఎంత ఎక్కువగా ఉంటే ఆ హృదయం అంత దుర్బలత్వాన్ని కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ అర్జునుడికి కృష్ణుడికి తేడా. అర్జునుడికేమో రాజ్యము కావాలి, సుఖము కావాలి, విజయం కావాలి, అన్ని కావాలి, కానీ యుద్ధం మాత్రం చేయడు. కృష్ణుడు ఎవరు? ఆయనకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, విజయం వద్దు, కానీ అన్ని చేస్తాడు. క్యాచ్ ద థాట్ సటిలిటీ దేర్. హీ వాంట్స్ ఎవ్రీథింగ్ బట్ డజంట్ వాంట్ టు ఎనీథింగ్ దిస్ పర్సన్ కృష్ణ. ఆయనకి ఏమొద్దు బట్ అన్ని చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు, ఈయన జీవుడు అయ్యాడు. లైక్ కొందరు వచ్చి మాతో అంటారు, స్వామీజీ మీరు స్వామీజీ కనుక భగవద్గీత చదువుకొని అర్థం చేసుకొని చెబుతారు, మాకేమవుతుంది? ఇది రాంగ్ ప్రపోజల్. స్వామీజీకి అన్ని వస్తాయని కాదు, అన్ని వచ్చే కనుక స్వామి. దిస్ ద డిఫరెన్స్ ఇన్ ద సెంటెన్స్. మీరు స్వామీజీ అయ్యారు కనుక చేశారు కాదు, చేస్తే ఎవరైనా అవ్వచ్చు. అక్కడ ఎనీబడి కెన్ లర్న్, ఎనీబడి కెన్ ప్రాక్టీస్. హూ కెన్ స్టాప్ అస్? తో క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ట. ఇక్కడి నుంచే వివేకానందుల వారు ఈ శ్లోకాన్ని, అలాగే కఠోపనిషత్తులో ఉన్నటువంటిది ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత, ఆ యొక్క అరైజ్ అవేక్, స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అనేటువంటి రోరింగ్ ఆయన చేసి వెళ్ళిపోతే ఆయన కంటిన్యూషన్ గా చిన్మయానందుల వారు చేశారు. అక్కడ కొంచెం మీనింగ్ ని ఆయన మార్చారు. అక్కడ అరైజ్ అవేక్ దెన్ గో టు ఎ మాస్టర్ బి బ్లెస్డ్ బై హిమ్ అండ్ యాజ్ ఎ బ్లెస్సింగ్ గెట్ ద నాలెడ్జ్ అని ఉపనిషత్తులో ఉంటుంది. ఇక్కడ ఆయన ఏమో స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఈజ్ రీచ్ అన్నాడు. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ త్యక్త్వా ఉత్తిష్ట.
ఉత్తిష్ట అంటే మేలుకో, జాగృతలకు వచ్చేసాయి. ఆ స్వప్నంలో ఉండి ఇది కావాలి అది కావాలని కోరుకోకు. అలాగే నిద్రలోకి వెళ్ళుకొని వెళ్ళిపోయి నాకేం అవకాశాలు రావట్లేదే అని వేరే వాళ్ళని చూసి జలసి ఫీల్ అవ్వకు. ఉత్తిష్ట ఉత్తిష్ట, లేచి ఏం చేయాలి? ఈ చివరి శబ్దము ఈ యొక్క మూడవ శ్లోకంలో చాలా ముఖ్యమైనది. చూడండి అందరు ఏం రాస్తుందో, పరంతప అన్నాడా లేదా? పరంతప అంటే పరాంతాపయ, తాపయ అంటే తపింప చెయ్యి, స్కార్చ్ దేం భయపెట్టు, వాళ్ళని ఓడించు. ఎవరిని? పరాన్, పరులు ఎవరిక్కడ? శత్రువులు. శత్రువులు ఎక్కడున్నారు? బయట లేరండోయ్, మనలోనే ఉన్నారు. ఎవరా శత్రువులు? ఫస్ట్ శ్లోకంలో చెప్పారు కదా, ఏంటది కృపయా వరయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం. ముందు ఈ అంత శత్రువులను ఓడిస్తే బయట నీకు శత్రువులే లేరు. బయట ఎంతమంది మిత్రులు ఉన్నా నీలో నీకే ఇలాంటి స్థితి ఉంటే నీవే నీకు పెద్ద శత్రువు. అది 6వ అధ్యాయంలో మనకు చెప్పబోతున్నారు. చెప్పాంగా గీత ఇస్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ఇట్ సెల్ఫ్, ఎటువంటి డౌట్స్ లేకుండా అది మనకు కంప్లీట్ గా చెప్తుంది. ఈ విధంగా ఫస్ట్ స్ట్రోక్ లోనే కృష్ణుడు అర్జునుడిలో ఆ యొక్క కోమాలోంచి బయటికి తీసుకొస్తూ ఆయనలో ధైర్య ఉత్సాహాలు నెలకొల్పడానికి పాజిటివ్ గా కూడాను నువ్వు కీర్తిని పొందు, నువ్వు విజయాన్ని సాధించు, ఈ విధంగా శత్రువులను ఓడించు అని చెప్పాడు. నాన్ పాజిటివ్ గా ఈ యొక్క కశమలము నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఈ యొక్క క్లీవత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, నీ హృదయంలో దుర్బలత్వం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని క్వశ్చన్ చేస్తూ కూడా ట్రై చేశాడు. అంటే సామ దాన భేద దండ ఉపాయాలు ఉంటాయి కదా, ఇక్కడ సామోపాయము దానోపాయము భేదోపాయము మూడు ఉపయోగించాడు. ఇన్ఫాక్ట్ దండం కూడా ఉపయోగించినట్టే, క్లైప్యమని తిట్టాడు కదా, నాలుగు ఉన్నాయి అందులో. ఆ రెండు శ్లోకాలు వినేసరికి అర్జునుడు కొంచెం లేచాడు. మనకు కూడా అనిపిస్తుంది కదా ఏమని వింటుంటే, అవునా నేను కూడా గొప్ప పనులు చేయొచ్చా అని మళ్ళీ పడుకుంటాము. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద పీపుల్ ఇన్ ద కోమా. లేచినట్టే ఉంటాడు, అది తిన్న తర్వాత మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేస్తే ఎవరు పని చెప్తారేమో. ఇక్కడ అర్జునుడు కూడా ఆల్మోస్ట్ ఈ గాట్ అప్, హీ హాజ్ అరైజన్ బట్ ఈస్ నాట్ అవేకెండ్, అండ్ ఈ సమ్ పీపుల్ గెట్ అవేకెండ్ బట్ నాట్ అవేకెండ్ టు ద హయ్యర్ గోల్. జీవించాలనుకుంటారు కానీ గొప్పది సాధించి జీవించాలనుకోరు. కొందరు గొప్పది సాధించి జీవించాలనుకుంటారు కానీ ఏంటి గొప్పదో తెలియకుండానే పోతారు. గీత ఇవన్నీ చెబుతుంది మనకి. ఓకే లెట్ అస్ స్టార్ట్. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషు విప్రతియోత్స్యామి పూజార్హావరి సూదన గురునః త్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమపీహ లోకే హత్వార్థ కామాన్స్తు గురు నిహైవ భుంజీయ భోగాన్ రుదిర ప్రదిగ్ధాన్ న చైతద్విద్మ కతరన్నో గనీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేమః త్వాన జిజీవిషామః తేమస్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ మూడు శ్లోకాలలో కొంచెం లేచి అంటాడు, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషు ప్రతియోత్స్యామి. భీష్మ ద్రోణులు గురువులు కదా, పెద్దవాళ్ళు కదా, వాళ్ళతో నేను ఎలా యుద్ధం చే, ఇంత ముందు తెలియదు ఆ మాట. అంటే ఆల్రెడీ ఆ కోమాలో ఉన్నాడుగా, ఇంకా మారాలనుకోవట్లా, మళ్ళీ ఏడుస్తున్నాడు. కథం నువ్వే చెప్పు, తాతగారిని చంపొచ్చునా గురువు గారిని చంపొచ్చునా? కృష్ణమ్మ వాళ్ళు తాత అండ్ గురువు ఎక్కడ? ఎట్ హోమ్. వాడు ఇక్కడ తాత గురువుగా వచ్చారా? యు హ్యావ్ టు చేంజ్ యువర్ పొజిషన్ అకార్డింగ్ టు ద ప్లేసా కాదా? చెప్పండి అమ్మా, యు హ్యావ్ టు బి ఫిట్ ఇట్ ఎవ్రీ ప్లేస్. అండ్ అక్కడ మన ధర్మం ఏంటి, మన కర్తవ్యం ఏంటో తెలుసుకుని అది అక్కడ చేయాలి. కానీ మిస్ప్లేస్డ్ ఐడెంటిటీతో, మిస్ప్లేస్ డ్యూటీస్తో, మిస్ప్లేస్ పర్ఫార్మెన్స్ తో మిస్ప్లేస్ రిజల్ట్స్ మనకు వస్తుంటాయి. ఏమంటున్నాడు ఇక్కడ, కథం భీష్మం ద్రోణమహం సంఖ్యే ఇషువి ప్రతియోత్సామి. వాళ్ళని గౌరవించాలి పూజించాలి, కానీ ఎలా యుద్ధం చేయాలి? ఇది పాయింట్ కరెక్టే, కానీ ప్లేస్ రాంగ్. అది గుర్తుపెట్టుకోండి. ఎలా మన జ్ఞానమే ఒక్కొక్క సమయంలో అజ్ఞానంగా మననే బంధిస్తుందో ఇది మనం తెలుసుకోవాలి. అందుకే ఎంత జ్ఞానం ఉన్నా గురువులను సంప్రదించి వాళ్ళ ద్వారా సర్టిఫై పొందిన తర్వాతనే వ్యవహారంలో పనులు కూడాను ఆధ్యాత్మిక సాధనలు కూడా చేస్తే తప్పులు అవ్వకుండా ముందుకెళ్తూ ఉంటాం. ఆ తర్వాత ఏమంటాడు తెలుసునా, గురువు నహత్వ మహానుభావాన్ శ్రేయోభోక్తు వైక్ష్యం. ఈ గురువులను చంపకుండా నేను నా క్షాత్ర ధర్మాన్ని వదిలేసి బ్రాహ్మణ ధర్మమైనటువంటి భిక్షాటన చేయడంలోనే గొప్పతనం నాకు అనిపిస్తుంది కనుక అన్ని వదిలేసి ఇద్దరం కలిసి అడుక్కుందాం అంటున్నాడు. శ్రేయోభోక్తు వైక్ష్య మహిత్వలోకే. అవునా? ఇది వినే కన్నడలో ఒక పాట ఉంది, ఆ కన్నడ పాటలను హిందీలో అర్థం చేసుకుంటే ఇలా ఉంటుంది. ఏంటో తెలుసిన, కృష్ణ నీవేగనే వారో అని పెద్దగా పాడతారు వాళ్ళు పాట.
ఓ చోట కరణ సంఘంలో ఈ పాట విన్న తర్వాత వాడు నాకు ఇచ్చారు మైకు, నేను చెప్పాను ఏమి అనుకోకండి, ఇందులో చక్కని ఒక అర్థం ఉంటుంది, మిమ్మల్ని నమ్మించడానికి చెబుతున్నాను, ఏడిపించడానికి కాదు. ఏమిటది? ఇది అర్జునుడు కృష్ణుడు ఉద్దేశిస్తూ పలిగిన పలుకులు. కొంచెం ఇంగ్లీష్ లో పలికాడు, చదువుకున్నాడు ఆయన. ఏమన్నాడు? కృష్ణ నీ బెగ్ నే బారో, నువ్వు అడుక్కో నీ దగ్గర నేను అడుక్కుంటా, నువ్వు అడుక్కో నీ దగ్గర నేను అప్పు తీసుకుంటాను, నీ బెగ నే బారో. బెగ్ అండ్ బారో అండ్ స్టీల్ ఉన్నాయి కదా మూడు, పాపం స్టీల్ అక్కర్లేదు, కృష్ణుడు ఆల్రెడీ స్టీల్ చేశాడు. ఏమిటి? అందరి హృదయాలని. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ శ్రేయోభోక్తం వైక్ష్యం, లెట్ అస్ గో అండ్ బెగ్. హౌ కెన్ యూ ఆస్? అందరు అడుక్కునేవాళ్ళు ఉంటే క్రియేట్ చేసేవాడు ఎలా ఉంటాడు? అలాంటి క్షత్రియుడు అడుకోవచ్చునా? అడుకోవద్దు. అత్వార్థ కామాంస గురునివ భుంజే భోగాన్, వాళ్ళని చంపితే ఆ యొక్క బ్రెడ్ రోటీ ఏవైతే ఉంటాయో వాళ్ళ రక్తంలో ముంచి తినాల్సి వస్తుంది, ఇది బాగుంటుందా అంటే కృష్ణుడు కొంచెం ఇమోషనల్ గా తిట్టేసరికి అర్జునుడు కూడా హయ్యర్ ఇమోషన్స్ తో కృష్ణుడిని ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇదే విధంగా లోపల ఆ యొక్క జరుగుతూనే ఉంటాయి పోట్లాటలు మనకు మనకు ఎదురుగా ఉన్నటువంటి భక్త గురువుతో. సో ఆ తర్వాత రెండు శ్లోకాలలో ఆయనలో ఉన్నటువంటి మొదటి శ్లోకం ఆరో శ్లోకంలో ఆ యొక్క టట్టరింగ్ మీరు చూడవచ్చు. అంటే ఎవరి మనస్సు అయితే చంచలత్వంలో ఉండి లక్ష్యాన్ని సరిగా నిర్ధారించుకోరో వాళ్ళ మనస్సు తడబడుతుంది, వాళ్ళ వాణి తడబడుతుంది. ఈ శ్లోకం కూడా తడబడుతున్నట్టు లేదు. ఇట్స్ ఆల్ కన్ఫ్యూజన్ ఓన్లీ. హా కృష్ణకు అర్థం అవట్లా, వాళ్ళు గెలవాలా నేను గెలవాలా? యానే మహత్వాన దిజీషామ దేవస్థాపరికి దార్థ రాష్ట్ర, ఎవరిని చంపి నేను బతకలేనో వాళ్లే నా ముందు ఉన్నారే. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి ఏమిటి, నేను వాళ్ళ చంపను, వాళ్ళు నన్ను చంపొచ్చు, చంపడం మంచిది కాదు అని కిల్లింగ్ 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 లాంగ్వేజ్ వాడుతున్నాడు అర్జునుడు. ఇక్కడ బీ అటెంటివ్. యుద్ధంలో చంపడాలు చావడాలు ఉంటాయా? యుద్ధంలో గెలవడాలు ఓడిపోవాలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ కిల్లింగ్. ఎప్పుడైతే నువ్వు స్వార్థం కోసం ఒక దోపిడి దొంగగా ఎవరినైనా చంపుతావో దాన్ని చంపడం అంటారు. హియర్ యు ఆర్ నాట్ కిల్లింగ్, యు ఆర్ ఫైటింగ్ ఎ వార్. బై ద వే యు ఆర్ కిల్లింగ్. లైక్ ఒక డాక్టర్ పేషెంట్ ని ట్రీట్ చేస్తూ ఉంటే సమహో పేషెంట్ కొలాప్స్ అయ్యాడు అనుకోండి, డాక్టర్ చంపాడు అంటావా? డాక్టర్ ఈజ్ సక్సెస్ఫుల్, ఆపరేషన్ సక్సెస్ఫుల్, బట్ పేషెంట్ ఈస్ కొలాప్స్. ఇక్కడ కూడా చంపడం చంపడం అనే లాంగ్వేజ్ రాంగ్. అక్కడ యు ఆర్ నాట్ కిల్లింగ్, యు ఆర్ ఫైటింగ్ ఎ వార్. రెండవ కన్ఫ్యూజన్, రెండవ మిస్టేక్ అర్జునుడు కంటిన్యూగా చూస్తుంది ఏంటో తెలిసిన, ఆల్రెడీ యుద్ధం అయిపోయినట్టు, తాను వాళ్ళని చంపినట్టు, తాను గెలిచినట్టు, అన్ని ఇమాజినేషన్ ప్రొజెక్షనే. ఫస్ట్ బాణం కూడా వేయలేదు అక్కడ. అంటే వీఆర్ ట్రబుల్డ్ బై అవర్ ఓన్ ఫ్యూచర్ ఇమాజినేషన్స్ అండ్ ప్రొజెక్షన్స్. జయాపజయాలు దైవాధీనాలా కాదా? గ్యారంటీ ఏమిటి నువ్వే గెలుస్తావని? నిన్ను చంపి వాళ్ళు కూడా గెలవచ్చు కదా. బట్ దెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్. ప్రజెంట్ లో ఉంటూ అక్కడ ఉన్న అవకాశాలన్నీ తీసుకొని అట్టర్ ప్రెజెన్స్ ఆఫ్ ద మైండ్ తో మనకున్నటువంటి జ్ఞానంతో పని చేస్తూనే పోవాలి. అది కర్మణ్యవాది కారస్థని చెప్పబోతున్నాడు ఇక్కడ. దట్ ఈస్ కాల్డ్ లిబరేషన్. ఇప్పుడు క్లాస్ లో ఉండి మీకు పాఠం చెబుతున్నప్పుడు అదే విధంగా అక్కడ ఉంటే ఇదే ముక్తి. వినేవాళ్ళు ఆ టైంలో అది వింటూ అదే ముక్తి. హౌ కెన్ యూ బి వీకెండ్ బై అవర్ ఓన్ ఇమోషన్స్? తో అర్జునుడు ఈ విధంగా ఉన్నాడు అన్నట్టు. మరి నా చైత ద్విద్మహ అని చెప్పి నేను గెలవాలా వాళ్ళు గెలవాలా అని కన్ఫ్యూజన్ లో ఉండి ఇంకా దిక్కుతోచని స్థితిలో జాగ్రత్తగా వినాలి. చక్కని పాయింట్ వాడు చెప్పుకుంటాం మనము, అత్యంత అద్భుతమైన పాయింట్. జీవితాంతం కూడా ఆ యొక్క ఏమిటది, అన్నల యొక్క అనుగ్రహము, తమ్ముళ్ళ యొక్క కోఆపరేషను, తల్లిదండ్రుల యొక్క ఉపదేశము, పెద్దవాళ్ళైనటువంటి విదురుల వారు, అలాగే ద్రోణుల వారు, భీష్ముల వారు ఇచ్చిన ఉపదేశము, నిరంతరము కృష్ణుణ్ణి అంటుపెట్టుకుంటూ జీవితాంతము కూడా మంచి జీవితం జీవించిన అర్జునుడికి ఆ యొక్క అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఒకవైపు తన మనస్సు పరిగెత్తి పారిపోవాలని చెప్పినా సరే ఆ మనస్సు వెనకాల ఉన్న బుద్ధి, ఇందాక చెప్పిన లిస్టులో ఉన్న పుణ్యాలన్నిటి ఫలితంగా పారిపోకుండా పరమాత్మకి, పరమాత్మని గురువుగాను, గురువును పరమాత్మగాను స్వీకరిస్తూ సరెండర్ అండ్ శరణాగతి పొందింపజేయడానికి సహకరించింది. ఇందాక చెప్పారా లేదా, దిస్ ఈస్ ద క్రూషల్ మోస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రపంచంలో మనం గెలవాలన్నా, మనస్సులో మనం గెలవాలన్నా, ఆధ్యాత్మికంగా మనం గెలవాలన్నా చేయవలసినది మనమే గాని మనం ఇప్పుడున్న పరిస్థితితో ప్రయత్నం చేస్తే గెలవలేము. ఎందుకు? శక్తులు లేవు, జ్ఞానములు లేవు, ప్రేమ లేదు, ఎటువంటి రిసోర్సెస్ లేవు. ఇవన్నీ మనకు ఎవరు సప్లై చేస్తుంటారయ్యా? పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపం ఎవరయ్యా? పరమ గురువే. గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలయ్యా? శరణాగతిగా. ఏ ఇప్పుడైతే అలా వెళతామో మనము, ఇంకా మన విజయాలకి ఎప్పుడు కూడా అదుపు ఉండదు, అడ్డు ఉండదు, ఎవరు కూడా ఆపలేరు. ఏడవ శ్లోకం భగవద్గీతలో రెండవ అధ్యాయంలో చాలా చాలా ముఖ్యమైనది. అందరు కలిసి చదవండి. కార్పణ్య దోషో మహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వా ప్రపన్నం. ఓ కృష్ణ, నా యొక్క నిజమైన క్షాత్ర స్వభావం అనేది కార్పణ్య దోషముతో కప్పబడి ఉన్నది. ఇదే చూడండి, ఇందాక సంజయుడు చెప్పింది కరెక్టా అబద్ధమా? ఇక్కడ అర్జునుడే తన్నోడితో చెప్తున్నాడు. నువ్వు అడిగావు కదా ఎక్కడి నుంచి వచ్చిందని, నేను నీకు ఆన్సర్ ఇస్తున్నాను, కార్పణ్యం అనేటువంటిది వచ్చింది. నువ్వు కార్పణ్యం కరెక్టా అని కృష్ణుడు క్వశ్చన్ మార్క్ పెడితే ఇది దోషం అని అర్జునుడే ఒప్పుకుంటున్నాడు. అంటే మెల్లిమెల్లిగా రియలైజేషన్ స్టార్ట్ అయింది, నా ఇమోషనలిజం నన్నే పని చేయనీయకుండా చేస్తుంది అని అర్జునుడు రిలైజ్ అవుతూ కార్పణ్య దోష ఉపత స్వభావ ఇప్పుడేం చేయాలి, త్వాం పృచ్ఛామి నిన్ను అడగాలనుంది, నాకు అడుగుతున్నాను. ఏమిటా నీ ప్రశ్న, నీకేమిటి సమస్య? ధర్మ సమ్మూఢ చేతా. ఈ యొక్క అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ద్వారా గీత మొత్తం ఏం చెబుతుందని గాని మన జీవితంలో సమస్యలకు కారణం ఏమిటి, శాస్త్రాలన్నీ ఏం చెబుతున్నాయో మనకు తెలుస్తుంది. ఏమిటది? ధర్మము గురించినటువంటి సమ్మోహనము అర్జునుడి చేతస్సులో నిండిపోయినది. మరి ధర్మం అనేది పెద్ద సబ్జెక్టు కదా, 27 అర్థాలు ఉంటాయి. మరి నేను చెప్పాను కదా, ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ముఖ్యంగా మూడు ధర్మాలు చెప్తాడు. ఒకటి వ్యావహారిక ధర్మము, ఏమిటది? రెండవది మానసిక జీవ ధర్మము, ఏమిటది? మూడవది మోక్ష ధర్మము, ఏమిటది? ధర్మ సమ్మూఢ చేత. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వాట్ ఈస్ టు బి డన్ ఆర్ నాట్ టు బి డన్. నాకు ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే యుద్ధం చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్, పోని పోదామా అంటే పారిపోతే మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్, వాళ్ళు వచ్చి చంపుతారో అని, మరి చేద్దామా అంటే గెలవాలా ఓడిపోవాలని కన్ఫ్యూజన్, ఓడిపోతే సుఖం రాదు, పోని గెలిస్తే మన వాళ్ళని చంపాల్సి వస్తుంది అనే కన్ఫ్యూజన్, ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ ఇన్ కౌంటౌండ్ మైండ్. ధర్మ సమూఢ చేత. అండ్ ఏ వ్యక్తి అయితే శాస్త్రములను సమగ్రంగా ఒక వయస్సులో చదువుకునే వయస్సులో చదువుకుని అనుక్షణం తన ధర్మం ఏంటో తెలుసుకొని ఆచరిస్తూ ఉంటాడో అతనే అవతార పురుషుడు. అలాంటి వాళ్ళు ఉన్న పృథివీ పులకరిస్తుంది, అలాంటి వాళ్ళ చెట్లు పుష్పిస్తాయి, పళ్ళు పళ్ళనిస్తాయి, నదులు స్రవిస్తూ ప్రవహిస్తాయి, ఆ పశుపక్షాదులు అన్ని కూడా ఆనందిస్తాయి. అదే మనకు నారద భక్తుల్లో చెప్పారు, మోదంతే పితరౌ నృత్యంతే దేవత సనాతాచయం భూర్భవతి అని. అలా మన ప్రజెన్స్ ప్రపంచానికి మోదప్రదంగా కళ్యాణప్రదంగా ఉండాలి అంటే గీతలో చెప్పిన ధర్మోపదేశాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం. ఇది మొదలు, దీన్ని ఆపకుండా చేస్తూ పోతే యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, కొన్నేళ్లలో మనకు అవగాహన వచ్చేస్తుంది. తర్వాత లైఫ్ ఈజ్ యువర్స్. చాలా చక్కని విషయం చెప్తున్నాను మీకు, ఏ కృష్ణుడైతే మొదట్లో అర్జునుడిని యుద్ధం చెయ్యి 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 అన్నాడో అదే కృష్ణుడు చివరిలో ఏం చెప్పి విరమించాడో తెలుసునా, అర్జున నీ ఇష్టం అన్నాడా లేదా? యథేచ్ఛది తథాగురు చెప్పాడు, మీకు తెలుసా లేదా చేయమన్నా? ఎందుకు తెలుసునా, అజ్ఞాన దశలో మనం యుద్ధం చేసినా ఒకటే చేయకుండా ఒకటే, గెలిచినా ఒకటే గెలవకుండా ఒకటే. జ్ఞాన దశలో కూడా మనం యుద్ధం చేసినా ఒకటే చేయకుండా ఒకటే, గెలిచినా ఒకటే గెలిచినా గెలవకుండా ఒకటే. బట్ దేర్ ఇస్ ఎ సటిల్ డిఫరెన్స్, దట్ అన్సీన్ డిఫరెన్స్ ఏ భగవద్గీత ఇక్కడ ఇస్తుంది. మనం ఇష్టం ఉన్నాడు దానికి, పిల్లల్ని చక్కగా పెంచినటువంటి తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కడ వెళ్ళినా డౌట్ ఉంటుందా? వేరెవరు యువగోరా ఆయనో, నీ వల్ల నీకు నీ చుట్టూ నా కంపెనీకి తప్పకుండా మేలు జరుగుతుంది అంటాడు. ఎందుకు? కాన్ఫిడెన్స్ ఉంది, నీకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను. అలాగే అర్జునుడికి గీతనిచ్చి కృష్ణుడు యథేచ్ఛ తాగురు అన్నాడు. మరి కృష్ణుడు అలా అనగానే అర్జునుడు ఏమన్నాడు, మరి ఇలా చెప్పేదేదో ముందే చెప్తే హాయిగా పారిపోయే వాళ్ళు కదా అన్నాడా? ముందే చెప్పొచ్చు కదా అల్లా, కరిష్యే వచనంతవా, ఏంటది నువ్వు చెప్పిందే చేస్తాను కృష్ణ అన్నాడు. అమ్మయ్య అనే శ్రీ కృష్ణుడు రిలాక్స్ అయ్యాడా లేదా? ఆ ప్రసంగం కొన్ని చోట్ల చెప్పినప్పుడు నేను కొంచెం నవ్వించడానికి కూడా చెప్పాను జనాలకి. ఏమిటని, నీవు చెప్పినట్టే నేను వింటాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అర్జునుడు ఎందుకు అన్నాడు అని అంటే చాలా మంది ఏమాంతరిస్తా తెలుసిన, ఎందుకంటే అర్జునుడికి కృష్ణుడు చెప్పిన గీత పూర్తిగా అర్థమైంది అని చాలా సీరియస్ గా అర్థం కాకుండా చాలా మంది జవాబు చెప్తారు. నేను చెప్పే ఆన్సర్ తెలుసిన, అలా కూర్చునే హే ఒకటి నేను అర్థం కాలేదేనో కానీ అర్జునుడు అంటే ఇంకా 18 అధ్యాయాలు చెప్తాడేమో భయం, ఇప్పటికే వదలకుండా వాయిస్తున్నాడు ఒక్కొక్క యోగ యోగాని. నాన్న నాకు అర్థం ఇది మేరకు చూడదు బాబా, బాబు ఇది సరదాగా చెప్పింది, నిజంగా అలా రాసుకున్నారు పాయింట్. సో ఇక్కడ ఆ విధంగా అర్జునుడు శరణాగతి చేసినటువంటి ఉత్తమమైన శ్లోకం ఇది. వి కెనాట్ విన్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ గురు. సో ఇక్కడ ఏంటది, కార్పణ్య దోషోపాత స్వభావ, అంటే నాలో ఏ దోషం ఉందో నేను గమనించాను, ఆ దోషానికి కారణం ఏంటి, ధర్మ సమూఢ చేత, అంటే బుద్ధిలో మూఢత్వం వచ్చింది కనుక
ప్రవర్తనలోను మనస్సులోను ధర్మాధర్మంలో విచక్షణ నేను కోల్పోయాను. నా బుద్ధి ఎప్పుడైతే పనిచేయడం మానేస్తుందో, లోవర్ లెవెల్లో ఉందో, ఆ బుద్ధిని ఎవరయ్యా ఎడ్యుకేట్ చేయాలి? ఉత్తమమైన బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు శాస్త్రములు, గురువులే. కనుక ఇక్కడ అర్జునుడు సరణం చేశాడు. అందుకే ఆ యొక్క భగవద్గీత పిక్చర్ మీరు చూస్తే, ఆ యొక్క శరీరమును రథముతోనూ, గుర్రములను ఇంద్రియములతోను, కళ్ళెములను మనస్సుతోనూ, ఆ యొక్క జీవుడిని అర్జునుడితోనూ పోల్చినప్పుడు, ఆ యొక్క రథ సారథిని, బుద్ధిని కృష్ణుడితో పోల్చారా లేదా? బుద్ధింతు సారథిం విద్ధి అంటే కృష్ణుడు ఇచ్చిన గీతని మన బుద్ధిలో నింపుకుంటే బుద్ధి అనే సారథి శరీరమే రథంలో ఉన్న జీవుణ్ణి, ఇంద్రియములు మనస్సును కరెక్ట్ గా నియంత్రిస్తూ ఈ ధర్మక్షేత్రమైన ప్రపంచం అనే కురుక్షేత్రంలో కౌరవులు అనేటువంటి నెగటివిటీని ఓడిస్తూ ధర్మం అనే పాజిటివిటీని గెలిపిస్తూ మనకి సుఖాన్ని, శాంతిని ఇస్తుంది. ఈ యొక్క గీత యొక్క పిక్చర్ లోనే గీత సారాంశము, మన గీత ఎలా మారాలో అవన్నీ ఉంటాయి. దానికి బిగినింగ్ ఇక్కడ అర్జునుడు. ఒక మాట గుర్తు పెట్టుకోండి, మనం అడిగితే చెబుతారు, మనం రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు, మనం సరెండర్ అవుతే వాళ్ళు మనం రక్షిస్తారు. కృష్ణుడు, భగవంతుడు, గురువులు మన జీవితంలో అనవసరంగా ఎంటర్ అవ్వరు. ఇట్ ఈస్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు విన్. దానికి మనం నేర్చుకోవాలి. అందుకే మనం వెళ్ళాలి, మనమే సరెండర్ అవ్వాలి, మనమే వినాలి, బాగుపడాలి. అలా మన యొక్క శరణాగతిని వాళ్ళు గ్రహిస్తే అణువణువు నా క్షణక్షణం వస్తూ వాళ్ళు రక్షిస్తారు. చూడండి, ఆ ప్రహ్లాదుడి యొక్క నమ్మకము, పరమాత్మ ఉన్నాడు, రక్షించేవాడు ఉన్నాడు, కనుక ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడా లేదా? ఆ స్తంభాన్ని ఎవరు కట్టారు? మీరా నేనా? హిరణ్యకశిపుడే కట్టిన స్తంభంలో నరసింహస్వామి ఎప్పుడొచ్చి దాక్కున్నాడో తెలియదు. అంటే నమ్మకం ఉండి గురువు పైన, భగవంతుడి పైన ఉన్న వాళ్ళకి క్షణక్షణము ప్రతి చోట కూడా గురువు ప్రత్యక్షమవుతాడు. అలా నమ్మకం లేని వాడు హిరణ్యకశిపుడు లాగా ముళ్ళు లోకాలు తిరుగుతాడు తప్ప ఎక్కడా సుఖము, శాంతి లభించనే లభించు. ఇవన్నీ వెనకాల పెట్టుకోవాలా, అప్పుడే మెచ్యూరిటీ వస్తుంది లైఫ్ లో. నవ్ ఏంటా సరెండర్? మూడవ లైన్ చూడండి, పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేతా. అండ్ ద థర్డ్ లైన్ ఈస్ ద పంచ్ లైన్, యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే. నాకు ప్రేయస్సు చెప్పకు, నన్ను మెప్పించడానికి కానీ నాకు ఆనందం ఇవ్వడానికి కానీ ఏదో లోవర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తే నేను ఒప్పుకోను. నాకు శ్రేయస్సు ఏదో అదే చెప్పు. ఇది ఒక కఠోపనిషత్తులో అదే అంటాడు, శ్రేయస్థ ప్రేయస్థ మనుష్య మీద తౌ సంపరీత్య వివినక్తి ధీరహ. ఆ యొక్క నచికేతుడు యముల వారు ఎంత ప్రేయస్సు చూపించినా ఇదిగో ఇందులో సుఖాలు భోగాలు ఉంటాయని, ఇవన్నీ నాకొద్దు, ఆత్మవిద్య మాత్రమే నాకు కావాలి అన్నాడు. ఇది ఫస్ట్ స్టెప్ అండి స్పిరిచువల్ లైఫ్ లో కూడా. ప్రేయస్సునే పట్టుకున్న వాళ్ళకి శ్రేయస్సు లభించదు. ప్రేయస్సు ఎప్పుడు పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వలేదు. కొద్ది కొద్దిగా వినాలి ఈ విషయాల్ని. వినే దగ్గరే భయపడితే ఎప్పుడు నేర్చుకోవాలి మనం? ఇక్కడే ఉందామా? పరిస్థితులకు వెళ్ళకూడదా? సో ఇక్కడ యత్ శ్రేయః స్యాత్. అర్జునుడు ఈ చాప్టర్ లోను, మూడవ చాప్టర్ లోను ఎక్కడెక్కడ కృష్ణుడిని ప్రశ్న అడిగినా తన వెనకాల మైండ్ లో నాకు శ్రేయస్సే కావాలి అంటాడు. శ్రేయస్ అంటే ది పాత్ ఆఫ్ ది గుడ్ విచ్ కమ్స్ టు విజ్డమ్. ప్రేయస్ అంటే ఏమిటి? టెంపరీ హ్యాపీనెస్ అండ్ సక్సెసెస్. యత్ శ్రేయః స్యాత్ అది కూడా నిశ్చితం బ్రూహి. అంటే ముందు నువ్వు నిశ్చయం చేసుకో ఏమని, దీంట్లోనే నాకు శ్రేయస్సుందని. ఆ తర్వాత నీకు కలిగిన నిశ్చయాన్ని నాకు నిశ్చయం అయ్యేలాగా నీకు నాకు చెప్పు. చూడండి ఎంత క్లారిటీ ఉందో క్వశ్చన్ లో. అది కూడా బ్రూహి అన్నాడు. వద అన్నా, వద అంటే ఊరికి చెప్పదులే, బ్రూహి అంటే బ్రూ కాఫీలో కలిపిచ్చే నాకు అన్నాడు. బ్రూహి అంటే ఎక్స్ప్లెయిన్ విత్ ఆల్ లాజిక్స్, యూజ్ ఆల్ యువర్ వెపన్స్, సీ దట్ ఐ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్. శ్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇప్పుడు మనం యుద్ధం చేయడానికి వచ్చాం కదా, నువ్వు పారిపోతానన్నావు కదా, ఐదారు యుద్ధం అన్నా చేయి, పారిపోయినా పారిపోదాం. ఇది ఒకటి. రెండవది, ఇక్కడ 18 లక్షల మంది ఉన్నారు, వాళ్ళలో ఎవరికైనా చెప్పొచ్చు నేను, నీకే ఎందుకు చెప్పాలా? వై షుడ్ ఐ టెల్ యూ? దెర్ ఇస్ భీష్మ మై డివోటీ, ద్రోణ ఆల్సో ఇస్ దేర్, సో మెనీ అదర్ పీపుల్ ఆర్ దేర్, ఎందుకు నీకే చెప్పాలి? ఆ నాలుగవ లైన్ చాలా ముఖ్యమైనది. ఏమన్నాడు అక్కడ చూడండి, అందరూ శిష్యః తే అహం మాంషాది త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుడను. బోలో అర్జున మహారాజుకి, బోలో కృష్ణచంద్ర భగవానుకి, బోలో గీతా మాతకి. అర్జునుడు, అర్జును లాంటి మనందరం కూడా, మన ముందు ఎంత గొప్ప గురువులు వచ్చినా మనకున్న వెనకాల ఉన్న జ్ఞానాన్ని, ఏది మనమే ప్రాక్టీస్ ఎప్పుడు చేయని జ్ఞానాన్ని మైండ్ లో పెట్టుకొని ఆ గురువును శిష్యుడిగా భావిస్తూ మనమే గురువులుగా ఫీల్ అవుతుంటామా లేదా? ఐ నో మోర్ దెన్ యూ, హోలియర్ దెన్ దౌ అటిట్యూడ్. ఈ విధంగా అర్జునుడికి ఇప్పటిదాకా ఉండి మొట్టమొదటిసారి తన జీవితంలో నేను శిష్యుణ్ణి, నువ్వు గురువువి అని ఫస్ట్ టైం కృష్ణుడికి గురువు అనే సర్టిఫికెట్ ఇవ్వడం, అంటే గురువు అనేటువంటి అవార్డు ఇస్తున్నాడు అర్జునుడు, నేను నీ శిష్యుణ్ణి అని. ఇది వినేసరికి కృష్ణుడిలో కూడా ఎన్నో ఫీలింగ్స్ వచ్చాయి.
ఒకటి ఆనందం వచ్చింది, రెండవది ఆశ్చర్యం వచ్చింది, మూడవది హమ్మయ్య ఇందుకు కదా ఓ జీవుడైనటువంటి అర్జున నీతో ఇంతకాలము వేగలేకుండా నేను ఉన్నాను అని ఫీలింగ్. అక్కడ గురువు శిష్యుడిని అంటిపెట్టుకొని ఉండేది శిష్యుడు గురువును ఉద్ధరిస్తాడని కాదండి. ఏ రోజైనా ఒక్క రోజైనా వీడు సరే నువ్వు చెప్పింది కరెక్ట్ అని సరెండర్ అవుతాడేమో ఆ క్షణమే చాలు వీడిని నేను ఆ యొక్క సంసారం నుంచి అజ్ఞానం నుంచి బయటికి తీసుకొస్తానని గురువు ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్, వీఆర్ మేకింగ్ హిమ్ వెయిట్ ఓన్లీ, హీఈస్ కంటిన్యూయింగ్ టు బి అ వెయిటర్ ఓన్లీ. సో ఇక్కడ శిష్యస్తేహమ్మ, ఆ శిష్యత్వం మనలో రావా అనా శిక్షణ శిష్య చాలా క్వాలిటీస్ ఉంటాయి టైం లేదు చెప్పట్లా. చాది మాం త్వాం ప్రపన్నం, నీకు నేను శరణాగతుడిని అవుతున్నాను, నీకు నేను శిష్యుడు కానీ రెండు చెప్పాడు, భక్తుడిగా నీ చరణా దగ్గరకు వచ్చాను గనుక భగవంతుడివై నువ్వు అనుగ్రహించు. అందుకే కృష్ణుడు భగవంతుడై అర్జునుడిని భీష్మ ద్రోణుల బాణాల నుంచి కాపాడాడా లేదా? ఎస్ఆర్లో చెప్పండి. చివరిలో అంటాడు కృష్ణుడే గీత అయిపోయింది రాదా, ఈ భీష్మద్రోణుల బాణాల వల్ల నువ్వు కాపాడబడ్డావు, నీ వలన కాదు, ఇక్కడ నేను ఉన్నాను, నా పరమభక్తుడైన అర్జునుడు ఆంజనేయుడు పైన ఉన్నాడు కనుకనే నువ్వు రక్షింపబడ్డావు అని చెప్తాడు. వెన్ యూ బికమ్ ఏ డివోటీ అండ్ సరెండర్, లార్డ్ విల్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రొటెక్ట్ ఎట్ ఎవ్రీ మూమెంట్. అలాగే శిష్యుడిగా సరెండర్ అయ్యాడు కనుక కృష్ణుడు గురువుగా జ్ఞానాన్ని కూడా ఇచ్చాడా లేదా? తెవరు శిష్యుడై జ్ఞానాన్ని పొంది భక్తుడై భగవద్ అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని ముక్తి వైపు మనం తీసుకెళ్లాలి తప్ప బంధనం వైపు కాదు. లేకుంటే ప్రతి క్షణము కూడా ఈ యొక్క ధర్మక్షేత్రము యుద్ధక్షేత్రము మన ముందు రావడము మనం ఓడిపోవడము మనం ఏడుస్తూ ఉండడము ఇదే జీవితం అవుతూ ఉంటుంది. సో శిష్యస్తేహం మాం షాది త్వాం ప్రపన్నం, ఐఎమ్ సరెండరింగ్ టు యూ, యూ ఇన్స్ట్రక్ట్ మీ, ఐఎమ్ ఎ డివోటీ, యూ ప్రొటెక్ట్ మీ. ఈ రెండు రకాలుగా అర్జునుడు చెప్పిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏమంటాడంటే ఈ నాలో ఉన్న దుఃఖాన్ని ఎవ్వరూ తొలగించలేరు కృష్ణ నీవు తప్ప అని చెప్పగా అప్పుడు సంజయ్ల వారు 9-10 శ్లోకాలలో ఈ విధంగా పలికి సరెండర్ అయినటువంటి అర్జునుడికి కృష్ణయ్య ఉపదేశం ఇవ్వడము మొదలు పెట్టాడు అని చెప్పగా శ్రీ భగవాన్ వాచ 11వ శ్లోకం నుంచి ఈ హయ్యర్ విజ్డమ్ నాలెడ్జ్ మొదలవుతుంది. మొదలు ఇచ్చినటువంటి నాలెడ్జ్ ఒక స్ట్రోక్స్, అతన్ని ఆపరేషన్ వర్ది చేయడానికి, ఆపరేషన్ వేరు ఆపరేషన్ వర్ది చేయడం వేరు. అలాగే శిష్యుడికి జ్ఞానం ఇవ్వడం వేరు, జ్ఞానం పొందడానికి అర్హత, అర్హత ఇచ్చిన తర్వాత 11వ శ్లోకం నుంచి కృష్ణుడు జ్ఞానాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. ఇందులో ఏముందో విస్తారంగా రేపు చెప్పుకుందాము, టచ్ మాత్రం ఇవాళ చేసి మిమ్మల్ని వదిలేస్తాను. ఇందులో ఏముందంటే జాగ్రత్తగా వినాలి, అది యుద్ధక్షేత్రం ఆల్రెడీ చెప్పాను, కృష్ణుడు కన్ఫ్యూజ్డ్ కాదు, కృష్ణుడికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి, బట్ అక్కడ టైం తక్కువ ఉంది మనకు తక్కువ ఉన్నట్టే. అక్కడ అర్జునుడు మైండ్ చాలా చంచలంగా ఉంది, ఈ డిస్కషన్ ఆపి యుద్ధం చేయడమో పారిపోవడం అని ఉంది. అలాగే కృష్ణ అర్జున ఇద్దరు కలిపి అక్కడున్న 18 లక్షల మందికి ఆన్సరేబుల్, ఇట్ ఇస్ ఎ వెరీ డెలికేట్ సటల్ ఇన్ఎక్స్ప్లికేబుల్ సిచ్యువేషన్. మరి అడిగిన ప్రశ్న ఉత్తమమైంది, గురువుకు అన్నీ వచ్చు, ఆయన అన్ని చెప్పాలనుకున్నాడు, ఉన్న సమయమే కొద్దిగా, మరేం చేయాలా? ఆ కృష్ణుడి మహిమ మీకు చెప్తాను వినండి. ఆ కొద్ది సమయంలోనే ఈ 2వ అధ్యాయంలోని మొదటి కొన్ని శ్లోకాలలోనే అన్ని శాస్త్రాలలో తెలుసుకోవలసిన విషయాలు అన్ని చెప్పడం జరిగింది. ఏమిటో ఇవాళ ఉల్లోకిస్తాను, ఎక్స్ప్లనేషన్ రేపు చెప్తాను. ఫస్ట్ పోర్షన్ లో ఇక్కడ పరమాత్మ తత్వం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి ఇదే పోర్షన్ లో జీవుడు ఏంటో చెబుతాడు, తర్వాత జీవుడి గతులు ఏంటో చెబుతాడు, జీవుడికి వాడి శరీరానికి ఉన్న సంబంధం ఏమో చెప్తాడు, శరీరం యొక్క స్థితిగతులు ఏంటో చెప్తాడు, ప్రపంచం ఏంటో చెప్తాడు, దాని తత్వం ఏంటో చెప్తాడు, దాంతో ఎలా రిలాక్ట్ అవ్వాలో అది చెబుతాడు, ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చామో చెప్తాడు, అది ఎలా సాధించాలో ఇన్ని విషయాలన్నీ ఒక్కొక్క పోర్షన్ రెండు ఒకటొకటో శ్లోకాలు తీసుకొని అన్నీ ఇచ్చేస్తాడు కృష్ణుడు. అక్కడ మనలాగే అర్జునుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యి థోడా ఎలాబొరేట్లీ బోలో బాబా, ఇట్స్ సో సర్ప్రైజింగ్. మీరు ఆ దృష్టితో చూస్తే ఒక్కొక్క శ్లోకం, ఎందుకంటే ముందు ఈ జ్ఞానం పొందడం ఇంపార్టెంటా లేకపోతే ABCDలు ఆయులు నేర్చుకొని పెద్ద పెద్ద జ్ఞానాలు ఏవి PhDలు డాక్టరేట్లు పొంది కేవలం భౌతికంగా ఆ యొక్క ప్లెజర్స్ వస్తున్నాయి కానీ మానసికంగా మాత్రం బాధనే, అది సక్సెస్ఫుల్ లైఫా చెప్పండి? ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అందుకే గురుదేవులు అంటారు వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్, వీఆర్ ఎడ్యుకేటెడ్ ఎక్కడ అకాడమికల్లీ బట్ బై లైఫ్ వైజ్ వీ లిటరేట్ ఓన్లీ అని ఒక వ్యక్తి టీషర్ట్ మీద రాస్తుంది, ఒక పిల్లవాడిది, ఏమని తెలిసిన, ఐ వాజ్ బోర్న్ ఇంటెలిజెంట్ బట్ ద ఎడ్యుకేషన్ హ్యాస్ రూయిన్డ్ మీ, పుట్టుకతో ఇంటెలిజెంట్ నేను, చదువుకొని పాడయ్యాను అంటాడు. ఇంకో చోడు ఒక ఆయన చెప్పాడు లైక్ ఎడ్యుకేటెడ్ వాళ్ళని తెలుగులో ఏమంటారు, సాక్షర అంటారా లేదా, అంటారా లేదా, దాన్ని అలా చదవండి వెనక నుంచి ఏమవుతుంది, వాట్ బికమ్ సాక్షర విన్ రివర్స్, when the educated people become perverted
దే ఓన్లీ బిహేవ్ యాజ్ రాక్షస. వాట్ క్రియేట్స్ పర్వర్షన్? నాట్ హ్యావింగ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్. మన ఔటర్ అచీవ్మెంట్స్ ని ఈ ఇన్నర్ నాలెడ్జ్ తో జోడిస్తే వి అవర్ సెల్స్ బికమ్ సోర్స్ ఆఫ్ జాయ్ టు ఎవ్రీబడి. దానికి ఇది ఆధారం. పరమ లక్ష్యం తెలియకుంటే ఎలా? నేను ఎవరిని లోపల ఒక జీవుణ్ణి, ఆ జీవ ధర్మం తెలియకుంటే ఎలా అండి? శరీరం గురించి తెలియకుంటే ఎలా? ఎందుకు భయపడుతున్నాం మనం జ్ఞానం పొందడానికి? ఎందుకు జంకుతున్నాం? వాట్ ఇస్ దట్ రీజన్? అదే క్షుద్రం హృదయ దౌర్బల్యం. అమ్మమ్మ నాకు గీత వద్దండి, అమ్మమ్మ నాకు సత్సంగం వద్దు, అమ్మ శాస్త్రం వద్దండి, నేను ప్రసాదం టైంకి మాత్రం వెళ్తానండి. ఎంతకాలం ఈ దౌర్భాగ్యం? పోయే కాలం వచ్చినా కూడా కాలాలు ఎన్ని ఉంటాయి? మూడో రాలుగా మూడు కదా, వర్షాకాలము, తర్వాత శీతాకాలము, ఆ తర్వాత ఎండాకాలము, ఆ తర్వాత పోయే కాలం. మనం ఈ మూడు కాలాలు వస్తూ వస్తూ నాలుగో కాలాన్ని తీసుకెళ్తున్నాయి. స్టిల్ వీఆర్ ఇన్ దట్ స్లంబర్, ఇన్ దట్ స్లీప్, ఇన్ దట్ లెథార్జీ, ఇన్ దట్ లేజినెస్, అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీబడి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మోసపోతూనే ఉన్నాం. నెవర్ డూ దట్. ఈ రెండవ చాప్టర్లోని ఫస్ట్ పోర్షన్లో సూపర్ నాలెడ్జ్ మనకు ఉంటుంది. అదేంటో టచ్ చేస్తూ రేపు మరి కొన్ని యోగాల గురించి చెప్తారు, అది కూడా చెప్పుకుంటూ కొన్ని స్థిత ప్రజ్ఞ లక్షణాలు చూస్తూ మనకు అదృష్టం ఉన్నంత రెండవ అధ్యాయం రేపు తప్పకుండా మనం ముగిద్దాము. మూడవ అధ్యాయం ఎల్లుండి నుంచి. మూడు నుంచి ఏముంది తెలిసిన? రెండవ అధ్యాయంలో చెప్పిన విస్తారంగా విషయాలు చెప్తారు. ఒక్కొక్క అధ్యాయం చక్కగా ఉంటుంది. కర్మయోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగము, కర్మ సన్యాస యోగము, ధ్యాన యోగము, జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం అని ప్రతి అధ్యాయం కూడా మనలో ఉన్న చిక్కుముడులను తొలగిస్తూ ఉంటాయి, మనలో ఉన్న అపోహలను తొలగిస్తూ ఉంటాయి, మనలో ఉన్న మిస్అండర్స్టాండింగ్, రాంగ్ అండర్స్టాండింగ్ తొలగిస్తుంటాయి, మనకు నిత్యం అవసరం వచ్చేటువంటి జ్ఞాన గుళికలని, జ్ఞానం అనేటువంటి మందుని, ఆ జ్ఞానం అనే అమృతాన్ని నింపుతూ ఉంటాయి. కావాలి అనుకుంటే మనం రేపటి నుంచి వద్దాము, వద్దు అనుకుంటే మీ ఇష్టం. కానీ ఒక విన్నపం ఏమిటి, మీతో పాటు ఒక ఇద్దరికి చెప్పి వాళ్ళు కూడా తీసుకొస్తే ఎంత ఎక్కువ మంది గీతాసారం నేర్చుకుంటే అంత బాగుంటుందనే థాట్ తో మరొక్కసారి మీ అందరికి కృతజ్ఞత తెలుపుతూ గురుదేవులకి, పరమాత్మకి, కృష్ణయ్యకి, గీతామాతకి శరణాగతులవుతూ ప్రణామాలు చేస్తూ ఈ రోజు ప్రసంగం ఇక్కడ ముగిద్దాం. ఏతత్ సర్వం శ్రీ కృష్ణచంద్ర శ్రీ గీతామాతు శ్రీ చిన్మయ సద్గురో సమస్త గురు పరంపరాయాః చరణ అరవిందార్పణం అస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.